చిన్నతనం నుంచి. ఈ క్రమంలో చదువు అంటే ఆ రోజుల్లో దళకా మండలాలు వాళ్ళు కూడా పెద్ద చదువుకున్నది ఏమీ లేదు. పార్టీ చదువు కూడా సరిపోతుంది, దళకా మండలి చేయడానికి పెద్ద చదువు అవసరం లేదనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అంటే ఆ రోజు ఎక్కువ భూస్వాములు ఫారెస్ట్ అధికారులు, వాళ్ళ మీదనే పోరాటాలు ఉండేవి. కాబట్టి మనం చూస్తే ఒక దళకా మండలి పేరు చెప్పేవాళ్ళు. ఆ దళకా మండలి వచ్చేసి రేంజర్ని కొట్టిండు, భూస్వాములు కొట్టిండు, అబ్బా మంచి ఇదిరా అదిరా అని అంటే మేము వాటికి ప్రభావం వేసి ఆటోమేటిక్గా 7th వరకే చదివాను నేను. 7th వరకు చదివేసి ఆర్గనైజేషన్కు ఆ రోజే 93లోనే నేను పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేది. అంటే వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేశారు అన్నది ఒక హీరోయిజంగా చూసి మీరు వెళ్ళారా, లేదంటే నిజంగా మీ గ్రామాల్లో ఉన్న పోరాటం అక్కడ ఉన్న పరిస్థితుల మీద పోరాటం చేద్దాం వెళ్ళారు? నిజానికి అంటే కొంచెం మనకి జ్ఞానం వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే అదొక హీరోయిజమే. మీకు మార్క్సిజం లెనినిజం మావోవాదం వచ్చిన విధానం ఇవన్నీ నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండే 90% క్యాడర్కి ఎవరికి కూడా మార్క్సిజం పూర్తిగా తెలుసు అని నేను అనుకోవట్లేదు, లెనినిజం అంతకంటే తెలుసు అనుకోవట్లేదు, మావోవాదం వచ్చిన విధానం కూడా తెలియదు. ఏందనంటే ఇంక అక్కడ అదొక హీరోయిజం అనుకోవాలి. పోరాటాలు ఉంటాయి కాదనట్లేదు, పోరాటాలలో పాల్గొనటం కాదనటం లేదు, కానీ అసలు సిద్ధాంతం బేస్ కాదు అది, అదొక హీరోయిజమే ఖచ్చితంగా. అంటే ఆ హీరోయిజం చూసి మీరు కూడా అటువైపు అట్రాక్ట్ వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకొచ్చారు మీ కార్యక్రమం? మొట్టమొదలు సాంస్కృతిక రంగం, సారా పోరాటాలు, ఫారెస్ట్ అధికారులకి వ్యతిరేకంగా అంటే తునికాక పోరాటాలు. అంటే ఆ పాటలు చూసి మీలో ఉత్సాహం, కూలి రేట్లు వీటి మీద అప్పుడున్న అంటే అజ్ఞాత దళాలు ఉండేవి, ఓపెన్ ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళు, తర్వాత డప్పు దళాలు ఉండేవి, సాంస్కృతిక దళాలు, అరుణోదయ, వీళ్ళంతా కూడా ఆ ప్రభావంతో వాళ్ళు వెనకబడి పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉండేది. ఆ క్రమంలో ఇంకా మేము కూడా పాటలు పాడడం, మేము కూడా ఆ ఇన్సిడెంట్లలో పాల్గొనడం, పోలీస్ కేసులు. మీకు ఒక ఆశ్చర్యకరం ఏంటంటే సారా పోరాటంలో నాకు 12 సంవత్సరాలు, సారా పోరాటంలో 12 సంవత్సరాలు అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, సారా కాంట్రాక్టర్లు ఒక 10 మంది మీద కేసు పెడితే అందులో A1 నేనే, 12 సంవత్సరాలు పిల్లగాడిని. పోలీస్ స్టేషన్లు ఆ రోజులలో పోలీసులకు బైకులు లేవు, నేను చెప్పేది 92-93 ఆ ప్రాంతాన్ని గురించి చెప్తా ఉన్నా. సైకిల్ వేసుకుని వచ్చి మా ఊరు ఎవరు రాపాలని పిల్లగాడు ఎవరు ఎవరు అని, అంతమందిలో 10 మందిలో కూడా అంటే 10 మంది చాలా పెద్దోళ్ళు, నేను మాత్రం చిన్నపిల్లగాడిని. అంటే అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ, సారా కాంట్రాక్టర్లు ఎక్కువ నా మీదనే ఫోకస్ చేసి పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు అంత మీరు ఎక్స్పోజ్ అవ్వాల్సి వచ్చింది? నిజానికి ఆ రోజు ఆ వయసు కావచ్చు, లేకపోతే మా కుటుంబం నేపథ్యం కావచ్చు, మిగతా వాళ్ళకంటే కూడా మేము ఎక్కువ పార్టిసిపేషన్ చేసేవాళ్ళం. దాని దృష్టి అంటే మీరు ఆ పోరాటంలో పాటల ద్వారా వెళ్ళేవారా, లేదంటే దాళ్ళు కూడా? అంటే నిజానికి పాటలతో పాటు కయ్యానికి కాలు దూయేటువంటి ఘటనలు కూడా ఉన్నాయి, కాబట్టి వాళ్ళకి మనం అంటే కోపం ఎక్కువ. అంటే మంచి పాట ఏమైనా ఇప్పటికీ గుర్తుందా మీకు? ఇప్పుడు సరే మొత్తానికి అయితే చూద్దాము అది. ఓకే, సందర్భం అంటే ఫస్ట్ మీరు కయ్యానికి కాలు ఎవరి మీద దూరారు? ఏమండి, ఫస్ట్ మీరు కయ్యానికి కాలు దువ్వాని అంటారు కదా, ఎవరి మీద దువ్వారు? సారా కాంట్రాక్టర్లు, పొగాకు సైట్లు, ఈ రెండు నాకు బాగా గుర్తు. సారా కాంట్రాక్టర్లు మనం సారా నిషేధం కోసం పోరాటం చేస్తూ ఉండేది మేము. సారా నిషేధం కోసం పోరాటం అంటే రియల్గా ఎక్కడ షాప్ ఒక్కటే, ఎక్కడో పర్మనెంట్ షాప్ ఒకటి ఉంటుంది అంటే పర్మిషన్ షాప్ అది మొలకలపల్లిలో, కానీ గ్రామాలలో ఎంతో కొంత గుడ్ విల్ ఇచ్చి వీళ్ళు నడుపుతూ ఉండేవారు కాంట్రాక్టర్లు. సారాతోటి అనేక కుటుంబాలు చిద్రం అవుతా ఉన్నాయి అనేటువంటిది పార్టీ మాకు చెప్పినటువంటిది, మేము కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా జనంలో సారా వ్యతిరేక పాటలు పాడుకుంటా సారాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేది. అట్లా సారా మనం అడ్డాలు ఉంటాయి కదా చాలా షాపులు, వాటన్నిటి మీద దాడులు చేయడానికి ఆ రోజులలోనే కర్రలు లేకపోతే మన సాంప్రదాయ ఆయుధాలు అవన్నీ పట్టుకొని తిరిగేది. ఇంకా నాకు పొగాకు రేట్లకు సంబంధించి తునికాకు రేట్లు, కాంట్రాక్టర్లు, తునికాకు కాంట్రాక్టర్లు కూడా, ఈ పొగాకు వ్యవస్థ మా దగ్గర నాటు పొగాకు వ్యవస్థ ఉంటుంది, వీళ్ళంతా ఆంధ్ర నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టేసి రైతుల దగ్గర
పంటలు వేపిస్తారు అనమాట. పంటలు వేసిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే ఈ పంటలన్నీ తీసుకొని పోతాడు. దానికి మార్కెట్ ఓపెన్ మార్కెట్ ఉండదు పొగాకు, నాటు పొగాకు. ఈ పొగాకు అంతా తీసుకొని పోయిన తర్వాత వాడు జూన్లో మనకి పెట్టుబడులు ఇస్తాడు కదా, మళ్ళీ జూన్ జూలై వచ్చేదాకా కూడా లెక్కలు చూడాడు. వాడంతా క్లియర్గా వాడికి మార్కెట్ ఎట్లుంది, వాడి రేట్లు ఎట్లున్నాయి, ఏందనేది మొత్తం క్లారిటీగా వాళ్ళు లాభ నష్టాలు వేరు చేసుకున్న తర్వాత రైతులకు రేట్ అనేది వాడు చెప్పిందే రేటుగా. ఈ క్రమంలో ఈ వ్యవస్థ పోవాలి, అసలు బహిరంగ మార్కెట్ రావాలి అని చెప్పేసి మేము పోరాడుతా ఉన్న క్రమంలో ఈ కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు, ఈ సైట్లకు ఉంటారు కదా పొగాకు సైట్లకు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కొంచెం రెచ్చగొట్టి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అనే క్రమంలో నాటు బాంబులు మీకు ఐడియా ఉండే ఉంటుంది, పందులకు పెట్టే బాంబులు. అసలు ఏదైనా కానీ ఎట్లన్నా కానీ ఒక మూమెంట్ తీసుకురావాలి. ఒక వ్యవస్థలో ఎందుకు జరుగుతూ ఉంది వయలెన్స్ అనేటువంటిది ప్రభుత్వానికి తెలవాలి అనే ఉద్దేశంతో నాటు బాంబులు నా ఎప్పుడు నా బ్యాగ్లో ఉండే నాటు బాంబులు. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ లారీ తగల పెట్టడం లేదనుకుంటే బాంబులు వేసి హల్చల్ చేస్తే గవర్నమెంట్కి కన్విప్ అవుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది ఘటన అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏది చేసినా ఎంత చేసినా ఒక తహసీల్దారు, ఒక ఆర్డీఓ, ఒక ఎస్ఐ సిఐ స్థాయి దాటి పోవడం లేదు. ఏదైనా పెద్ద ఘటన ఏదైనా చేయగలిగితే అది ప్రభుత్వానికి తెలిస్తే చర్చలకు ఏమైనా వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందేమో అనేటువంటి దాని మీద మేము ఆ రకంగా తీసుకొని తిరిగేది. ఆ క్రమంలో మా అమ్మ నాన్న వాళ్ళు చూసి వాటన్నిటిని నాకు తెలియకుండా దాచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అది ఓకే. అంటే మీరు పెట్టుకుని ఫస్ట్ మేజర్ ఏం చేశారు, పట్టుకొని తిరిగానంటున్నారు కదా బాంబులు అవి? అవును, అంటే సరే ఎవరి మీద వేయలేదులే కానీ మామూలుగా అయితే పట్టుకొని తిరిగాం. కసి అనమాట, ఎక్కడో అక్కడ నేను చెప్పినట్టుగా ఇన్సిడెంట్ చేయాలనే కసితోటే పెట్టుకొని తిరిగాం. సరే పెద్దోళ్ళు మనకు తెలియదు, పార్టీ అట్లాంటి గైడెన్స్ ఇచ్చిందంటే పార్టీ ఇవ్వలేదు. కాకపోతే మనకి స్థానికంగా ఉన్నటువంటి ప్రెస్టేజీ ఏదన్నా ఒకటి చేయాలి అంటే పార్టీ నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు మనకి పగ్గాలేసి అట్లా కాదు ఇట్లా కాదు మనం అంత దుందుడుకపోవద్దు దానివల్ల మనకి ఇబ్బంది లేదు రైతీ అని చెప్తూ ఉంటాయి కూడా లేదు. వీళ్ళంతా ఇంకా అంటే పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కాకుండా కేసులకి చిత్రహింసలకి వీటికి భయపడతా ఉన్నారు అని చెప్పి ఏదన్నా ఒక మార్పు మనమే తీసుకురావాలనేటువంటి క్రమంలో ఇవన్నీ చేసినాం మేము అట్లా. తర్వాత న్యూ డెమోక్రసీలో ఉన్న తర్వాత మరి మీరు పార్టీ వీడి మావోయిస్ట్ పార్టీ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? అదే న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేస్తా ఉన్న క్రమంలో నేను చెప్పిన ఈ తునికాకు పోరాటం, పొగాకు రైతులకు సంబంధించి ఈ రెండు ప్రధానమైనవి మేము పార్టీని వేయడానికి. ఈ రెండే తునికాకు పోరాటంలో నేను గ్రామస్థాయిలో ఉండి ఒక డప్పు దళాన్ని తీసుకొని ఒక్క రెండు రోజుల వ్యవధిలో 30-40 గ్రామసభలు పెట్టేసి తునికాకు రేటు పెరిగే వరకు ఎవరు కూడా కోయొద్దని చెప్పేసి జనంలో ప్రచారం చేసి ఆ రకంగా చైతన్యం తీసుకొచ్చేసి జనంలో ఉండి మేము గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో పై పార్టీ ఏం చేస్తుంది, పోయిన సంవత్సరం కంటే కూడా అంటే గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది రేట్లు తగ్గించి కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుంటారు. మరి రోజు రోజుకి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ ఉన్నాయి, ప్రజల జీవనం రోజు రోజుకి పతనం అయిపోతూ ఉంది. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్లు ఎట్ట తక్కువ చేసి నువ్వు అగ్రిమెంట్ చేసుకుంటావు, నువ్వు కాంట్రాక్టర్లతో లాలూ చేయవు కాబట్టే నువ్వు ప్రజలకు అన్యాయం చేసావు. కింది స్థాయిలో ఉన్నది మేము, గ్రూప్ మీటింగులు పెట్టింది మేము, ఒక సాంస్కృతిక దళాన్ని వేసుకొని ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి మీ బతుకులు మారాలంటే తునికాకు రేట్లు పెరిగే వరకు మీరు ఆగండి, ఖచ్చితంగా పెంచుతాం అని చెప్పి అన్ని గ్రామాలలో గ్రూప్ మీటింగులు పెట్టిన మమ్మల్ని బదనాం చేసినట్టే కదా నాయకత్వం. అదే క్రమంలో మనకి పొగాకు రేట్లు ఉన్నాయి, పొగాకు రేట్ల విషయంలో కూడా మేము కయ్యానికి కాలు దువ్వి కింది స్థాయిలో రైతులందరినీ చైతన్యవంతం చేసి రేట్లు పెరిగే వరకు ఆగండి అంటే అదే కాంట్రాక్టర్లతోటి అదే ఆ పొగాకు సీట్లతోటి అక్రమ ఒప్పందం చేసుకొని ఆ సమ్మెను విచ్ఛిన్నం చేశారు. ఎవరు దానికి బాధ్యులు? కింది స్థాయిలో మేమే. ఏం చేసినావు క్రాంతి, నువ్వు పెద్ద ఇంత పొడుగు చెప్పినావు కదా అనేసి రైతులు అడగరా మమ్మల్ని? నేరుగా మిమ్మల్ని అడుగుతారు, అడుగుతారు కదా. అందుకనే మేము దాని మీద విభేదించడం, న్యూ డెమోక్రసీ పార్టీతో విభేదించిన తర్వాత మహాసభలలో మమ్మల్ని అతివాదులుగా చూశారు వాళ్ళు. లేదు అసలు క్రాంతి చెప్పేది చాలా అతివాదం, ఆయన పుస్తకాలు చూసి బాగా స్టడీ చేసేది, పుస్తకాలు బాగా స్టడీ చేసేది, ఆయన పుస్తకాలు చూసి సిద్ధాంతాన్ని మక్కికి మక్కికి అమలు చేయమని కోరుతూ ఉంటాడు, ఆ పద్ధతి పనికిరాదు,
అని అన్నప్పుడు నీకు సిపిఎంకు నీకు సిపిఐకి ఏం తేడా? నువ్వు విప్లవ పార్టీ అని చెప్పుకునేటప్పుడు వాళ్ళు రివిజనిస్ట్ పార్టీలు అని చెప్పుకునేటప్పుడు ఎక్కడ వ్యత్యాసం ఏం లేదు కదా. వాడు చేసిన అగ్రిమెంటే నువ్వు చేసినావు, ప్రజలకు ఇంకెట్లా మనం చెప్తాం అనే దాని మీద మేము వివేదించినాం. ఆ క్రమంలోనే మన దగ్గర గొత్తికోయ వలసలు బాగున్నాయి. ఆ గొత్తికోయ వలసలు ఆ గొత్తికోయలనే ఒకళ్ళని నేను మాట్లాడేసి డైరెక్ట్గా దండకారణ్యానికి లింకు కలుపుకున్నా. అది ఓకే. దండకారణ్యం ఎవరితో లింక్ కలుపుకున్నారు, ఎక్కడ వెళ్ళిన తర్వాత ఎవరిని కలిసారు? మొట్టమొదలు ఫస్ట్ ఒక లెటర్ పెడతా నేను, అప్పుడు పిఓఎల్ డివిజన్ సెక్రటరీ ఉన్నా. ఇదంతా ఏ సంవత్సరం జరిగింది? 2000 సంవత్సరం, 2001-2002. అప్పటితోటి వాళ్ళతోటి మనకు అసంతృప్తి వచ్చింది. అయినా సరే అదే పార్టీలో పనిచేస్తూ ఉన్నాం, ప్రత్యామ్నాయం చూడాలి. అప్పటికి పీపుల్స్ వార్ పార్టీ మన ఉత్తర తెలంగాణలో ఈ ధర లాగితే ఆ ధర ఊగుతూ ఉన్నది. త్యాగాలు, వాళ్ళ త్యాగాలు చెప్పడానికి వీల్లేదు. ఆ పద్మక్క అయితే ఏంది, శ్యాము లేకపోతే మురళి, వీళ్ళు ఏది కొయ్యూరు అనుకుంటారు, విశాఖ కొయ్యూరు కదా సార్, మనకి ఇక్కడ తెలంగాణలోనే ఎక్కడ కరీంనగర్ దగ్గర బెంగళూరులో పట్టుకొని వచ్చి సీసీ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఎన్కౌంటరు, ఈ వాళ్ళ త్యాగాలు ఒకవైపు మమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ త్యాగాలు అసలు మా రక్తాన్ని మసిలిలాగా చేస్తూ ఉన్నాయి. విప్లవ పార్టీ అంటే చదివే బుక్కులు కానీ లేకపోతే అవన్నీ కూడా ఎట్లుంటాయనంటే, ప్రజలకి అసలు న్యాయం చేయాలంటే త్యాగం కావాలి, కంపల్సరిగా త్యాగం కావాలి, ఆదర్శం కావాలి. ఇవాళ మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీలు నేను అంటున్నాను కాదులే, కానీ ఎక్కువ పెత్తందారి వ్యవహారం, ఆదర్శాలు మొత్తం పక్కకు పోయినాయి. నెక్స్ట్ త్యాగం అనేది అసలు ఎక్కడా కనిపించట్లేదు చూద్దామన్నా కూడా. మరి ఒక పక్క మాకు అటు పీపుల్స్ పవర్ పార్టీ ప్రభావం కనపడతా ఉంది, ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినటువంటి అంటే ఆ ప్రభావం వేరే ఉంది. ఈ క్రమంలో వీళ్ళతోటి విప్లవం రాదు, ఏదున్నా పీపుల్స్ పవర్తోటే సాధ్యం అనేటువంటి దానికి వచ్చేసి అటు దండకారణ్యంతో లింక్ కలుపుకున్నాం. ఫస్ట్ మనకి నేను కుంట ఏరియాకి పోయా, కుంట ఏరియాకి పోయి ఒక లెటర్ రాసేసి నా లెటర్ ప్యాడ్ మీద సో అండ్ సో నేను పలాని పార్టీలో పనిచేస్తూ ఉన్నా, వాళ్ళ పద్ధతులు నాకు నచ్చట్లేదు, నేను ఇట్లా పీపుల్స్ పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, లెటర్ పెట్టి వస్తా. లెటర్ పెట్టి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే అంత తొందరగా మహాస్ట్ పార్టీ పక్కనున్నా కూడా మనకి ఎవరు అపాయింట్మెంట్ ఇంటర్వ్యూ సరే పోయిన తర్వాత ఒకరోజు 2 రోజులు అక్కడే ఉన్నా, ఎవరు మనకి కలిసే పరిస్థితి లేదు, సరే వెళ్ళమను అని చెప్పి లెటర్ ఎక్కడ పెట్టారు మీరు? అప్పుడు లెటరు మనకి గ్రామాలలో వాళ్ళ నిర్మాణాలు ఉంటాయి, అంటే కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలు రేంజ్ కమిటీ ఉంటుంది. ఆ రేంజ్ కమిటీ పెద్ద మనిషి ఒక ఆయన సోమడ అని ఉండే, సోమడ దగ్గరికి వెళ్ళి సోమడ నేను సో అండ్ సో అంటే ఇక్కడ నా తోటి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ వీళ్ళ పోడు భూములకి పోరాటాలకి నాయకత్వం వహించింది మేమే, వాళ్ళ మంచి చెడులలో ప్రతి దాంట్లో కూడా మేమే భాగస్వామ్యం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేషన్ లేదు కాబట్టి ఆల్టర్నేట్గా మేము నీడమక్లసే ఉండేది ఈ ఇక్కడికి వచ్చిన గొత్తికోయలకి, కాబట్టి వాళ్ళ పోడు భూముల పోరాటాలలో మేము ఉండేది, మిగతా పోరాటాలలో మేము ఉండేది కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా మమ్మల్ని చూసేవాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళాక కూడా లేదు పలాని పార్టీలోనే అయితే తను అయితే పనిచేస్తూ ఉన్నాడు కలుస్తానని వచ్చిండు. సరే మిగతా అంటే మావోయిస్ట్ పార్టీ కూడా అడుగులకు ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొస్తే వాళ్ళని గట్టిగానే మందలిస్తుంది. ఈ క్రమంలో వాళ్ళు చెప్పారు నేనైతే పనిచేసేది అక్కడ, కలుస్తానంటాడు మాట్లాడుతానంటాడు కాబట్టి తీసుకొని వచ్చినాం అన్న తర్వాత సరే లెటర్ అయితే ఇచ్చొచ్చాం ఫస్ట్సారి. మళ్ళీ 15 రోజుల తర్వాత రమ్మని అన్నారు. మళ్ళీ 15 రోజుల తర్వాత పోతే అప్పటికి కూడా వాళ్ళు చూద్దాం గమనిద్దాం, మీరైతే ప్రజెంట్ అక్కడే ఉండండి చేయండి అనే క్రమంలో ఈ విషయాన్ని అక్కడ మిరపకాయ కూలీల కోసం వచ్చినటువంటి కొంతమంది ఆ భద్రాచలం ఏరియాలో పనిచేసే న్యూ డెమోక్రసీ సానుభూతి పౌరులు అక్కడ మనల్ని చూస్తారు, ఎక్కడ దండకారణ్యంలో కూలీల కోసం వచ్చిన వాళ్ళు చూసేసి ఆ విషయాన్ని అంటే నేనేం చెప్తున్నానంటే నేను సాంస్కృతిక రంగంలో పనిచేస్తా ఉన్నా, సాంస్కృతిక రంగంలో పనిచేసే క్రమంలో నేను ఇక్కడ ఉన్నటువంటి లిరిక్స్ తీసుకోవడానికి వచ్చా, దండకారణ్యం లిరిక్స్ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లున్నాయో దాని మీద స్టడీ చేయడానికి వచ్చా అని చెప్పేసి నేను వీళ్ళకి చెప్తా. అందులో కొంతమంది ఊరోళ్ళు ఏం చేస్తారనంటే లేదు లేదు పలాని రామానని కలవడానికి వచ్చిండు ఆయన అని చెప్పేసి వీళ్ళు లీక్ చేస్తారు విషయాన్ని. ఆ విషయం అక్కడ పార్టీకి తెలుస్తుంది, న్యూ డెమోక్రసీ పార్టీకి. అప్పుడు ఉన్నటువంటి లీడర్లంతా కూడా నన్ను కలిసి మాట్లాడి అట్లా ఆ పద్ధతి కరెక్ట్ కాదు, అటు వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మార్చడం కోసం వస్తున్నారనేది నాకు తెలిసింది. అంటే జిల్లా సెక్రటరీ కావచ్చు లేకపోతే గుమ్మ నరసయ్య గారు వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వస్తున్నారని
తెలిసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇంకా నా దగ్గర ఉన్నటువంటి పూర్తిగా నేను సాంస్కృతిక రంగంలో పనిచేసినవి అయితేంది, వేరే వేరే పోరాటాలలో పాల్గొన్న క్లిప్పింగ్స్ అయితేంది అన్ని తీసుకొని పోయి ఇక డైరెక్ట్గా వెళ్ళిపోతా డీకేకి వెళ్ళిపోతా. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంకా మంచి ఎన్నికల టైం అది 2004 అనుకుంటా, 2004 మంచి ఎన్నికల టైం. అప్పుడు అసలు అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వడం కుదరట్లేదు. సరే ఏదో క్రమంలో కలిశారు. ఎవరు కలిశారు? విజయ్ కలిశారు. ఓకే. అక్కడ డీసీఎం విజయ్, విజయ్ తోటి విషయం చెప్పా. విజయ్ ప్రజెంట్ అయితే నాకు అక్కడికి పోతే ఉండే పరిస్థితి లేదు, విషయం అయితే లీక్ అయింది, నేను పీపుల్స్ వారిని కలుస్తాననేది, ఇక్కడ మీతో టచ్లో ఉంటాననేటువంటి విషయం అక్కడ పార్టీకి లీక్ అయింది. ఈ క్రమంలో నేను ఇంకా మనసు చంపుకుని వాళ్ళతోటి ఉండలేను, ఏదో కన్విన్స్ చేస్తారు వాళ్ళు, నాకు ఇష్టం లేదు అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెల్టర్ ఇస్తారు మనకి. అక్కడ కమిటీతోటి చెప్పి మనోడు ఇక్కడే ఉంటాడు, మీతోటే ఉంటాడు, చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పేసి ఒక సెల్టర్ ఇస్తారు మనకు. ఆ సెల్టరు దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ అయినా కూడా అదే సెల్టర్లో ఉంచారు నన్ను. అంటే జనరల్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, కొంత సాహిత్యం ఇచ్చేవాళ్ళు, సాహిత్యం చదువుకుంటూ ఉండేవాళ్ళం. మళ్ళీ తర్వాత సెల్టర్ మారుస్తారు, సెల్టర్ మార్చేసి వేరే ఊరికి మళ్ళీ ఇంకో సెల్టర్. ఇక 3 నెలల్లో షెల్టర్లో చదవడం తప్ప ఇంకా వేరే పని ఉండదు? ఆహా, ఏం లేదు, ఓన్లీ చదవటం. అక్కడ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు స్టడీ చేసి మనం కూడా సాహిత్యం ఏదన్నా కొంత ఇచ్చేవాళ్ళం. స్టడీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా రాయగానే అంత సత్తా ఉంటుంది మనకు కూడా. ఆ క్రమంలో సరే సెల్టర్ మార్చారు. మళ్ళీ సెల్టర్ మార్చిన తర్వాత కొంచెం నాకు ఫీవర్ బాగా ఎక్కువైంది. మలేరియా, మామూలు మలేరియా కాదు, అక్కడ ఏం మందులు ఉంటాయి, అంగన్వాడీలు, పాపం అంగన్వాడీలు బిల్లలు ఇచ్చేవాళ్ళు. ఒకసారి 6 వేసుకోండి సార్, 8 వేసుకోండి సార్, చాలా మంది చూసుకునేవాళ్ళు. అంటే కొంత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, బయట నుంచి మనం వచ్చినట్టు తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అయ్యో ఎట్లా ఆరోగ్యం అని చెప్తే అంగన్వాడీ మందులకి, అంటే గవర్నమెంట్ మందులు కదా ఈ, క్లోరోకిన్ మీకు ఐడియా ఉంటుంది, క్లోరోకిన్ బిల్లలు అనమాట, 8 బిల్లలు ఒక్కటే సార్ వేసుకుంటే గ్యాస్ ఆహారం ఏంటి, అక్కడ పెద్దగా ఆహారం ఏముండదు, మనం ఇంటికి అడిగినట్టు ఆహారం ఉండదు కదా. ఇక అసలు వామిటింగ్స్ రోజుకు 6 సార్లు 7 సార్లు వామిటింగ్స్ అయ్యాయి. ఇక బాగా సీరియస్గా ఉన్నది. అంటే వేరే చోట తీసుకెళ్ళిన తర్వాత ఈ క్రమంలో విజయ్ వచ్చేసి మనోడికి కొంచెం సీరియస్గానే ఉన్నది కదా, మరి ట్రీట్మెంట్కి పంపిద్దాం మనం అని నాతోటి జిల్లా కమిటీ మాట్లాడి ఎక్కడికి వెళ్తావు అని అంటే బీసీఎం భద్రాచలం వెళ్తారా. భద్రాచలం అయితే కొంచెం కష్టం అన్న, ఎందుకంటే మనకు కొంత ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే రాజమండ్రి ట్రీట్మెంట్ పంపిస్తారు అన్నమాట. సరే ఆ ట్రీట్మెంట్ అయ్యి నేను వచ్చిన తర్వాత కిషన్జీ మల్లోజుల కోటేశ్వర ఆయన గారు పిలిపిస్తారు నన్ను. ఎవరు ఇట్లా వచ్చారట కదా, నాకు ఒకసారి మాట్లాడతా తనతోటి అని చెప్పేసి పిలుస్తాడు. రియల్గా నాకు ఆయన కిషన్జీ అని తెలియదు, ఏదో ఒక పేరు జోగన్న అనే పేరుతోటి కలుపుతారు. ఇదే విజయ్, విజయ్ తోటి ఉన్న టీము అందరూ వచ్చేసి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కుశల ప్రశ్నలు, ఏం చేస్తాను, ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి ఇక్కడనే, అంటే ఇక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీల నాయకులని కొంతమంది పేర్లు చెప్తాడు, ఇక్కడ ఉద్యమాల గురించి చెప్తాడు, అడుగుతాడు, తెలుసుకుంటాడు. చాలాసేపు ఒక 2 అవర్స్ మాట్లాడతాడు. 2 అవర్స్ మాట్లాడిన తర్వాత తను ఏమంటాడంటే, కామ్రేడ్ అంటే వేరే విధంగా అనుకోవద్దు మీరు, న్యూ డెమోక్రసీ, జనశక్తి, ఈ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దండకారణ్యంలో పనిచేయలేరు. ఇక్కడ మావోయిస్ట్ అంటే పీపుల్స్ వార్ పార్టీ అనేది చాలా హార్డ్ ఉంటుంది, ఇక్కడ మీరు పనిచేయలేరేమో అనుకుంటా ఉన్నా అని అంటాడు. అంటే లేదు లేదన్నా, నేను ఖచ్చితంగా పనిచేయాలని, మీ త్యాగాలు తర్వాత మీ వర్క్ ఇవన్నీ చూసిన తర్వాత నేను వచ్చా, అట్రాక్ట్ అయ్యి వచ్చా అని అంటే, సరే విప్లవం ఏమన్నా నా జేబు సొమ్మ, అది చేయి చూద్దాం, మంచిదే కదా, చేయి అని అన్నాడు అనమాట. అప్పటికి మనకి ఎంసీసీ అయ్యాను, పీపుల్స్ వార్ పార్టీ 2 విలీనం అయ్యి అనేటువంటిది ఆయన ద్వారానే తెలుసుకున్నాను నేను. చర్చ జరగలేదు కదండి? లేదు చర్చలు అయిపోయాయి, మొత్తం డాక్యుమెంటేషన్ పూర్తి అయిపోయింది, అఫీషియల్గా ప్రకటించడం ఒకటే ఉంది క్రాంతి. ఆ స్థాయిలో మొత్తం చర్చలు మొత్తం అయిపోయినాయి. అఫీషియల్గా మీకు మావోయిస్ట్ పార్టీగా రేపు అవతరించబోతా ఉంది. నేను జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల మీద తనతోటి మాట్లాడా, చర్చించా. ఇలా భారతదేశం ఒక భిన్న జాతులు ఉన్నాయి, జాతి పోరాటాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రంతో చూసినా, కాశ్మీర్తో చూసినా చాలా జాతి పోరాటాలు ఉన్నాయి. అక్కడ సాయుధ పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క మిజోరాం, నాగాలాండ్, అస్సాం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక పక్క మనం దండకారణ్యం,
ఛత్తీస్గఢ్, మన ఒరిస్సా, జార్ఖండ్, బెంగాల్ ఇవన్నీ ఉన్నాయి. ఆయన బెంగాల్ ఇన్ఛార్జ్ ఉన్నాడు అప్పుడు కిషన్జీ. ఇన్ని రకాల ఉద్యమాలు ఒక పక్కన, నిజంగా ఒక మావోయిస్ట్ పార్టీ బంధుకు పిలిపిస్తే గవర్నమెంట్ అతలాకుతలం అవుతూ ఉంది. మరి మనం ఎందుకు చర్చలు జరపలేకపోతాము? ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతి పోరాటాలతో ఎందుకు చర్చలు జరిపి ఒక అండర్స్టాండింగ్ రాలేకపోతా ఉన్నాం? నిజంగా మనం ఆ జాతి పోరాటాలు ఒక వేదికను పంచుకోగలిగితే భారతదేశాన్ని తొందరగా మార్పు చేయొచ్చు, చాలామందిని ప్రభావితం చేయొచ్చు. ఒక్క బంధుకు పిలిపిస్తే నాకు తెలిసి భారత గవర్నమెంటు అన్నం నీళ్ళు కూడా మర్చిపోతుంది అనేటువంటి దాన్ని నేను ఆయనతో చర్చిస్తే నువ్వు చెప్పింది కరెక్టే. ఆ రకమైనటువంటి చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి మిజోరాంలో, నాగాలాండ్లో, వీటన్నీ నడుస్తూ ఉన్నాయి. కాకపోతే జాతి పోరాటాల లక్ష్యం వేరు, మన లక్ష్యం వేరు అనేటువంటిది తను చెప్తాడు అన్నమాట. సరే సరే, ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీగా అవతరించబోతా ఉంది, పీపుల్స్ వార్ అండ్ MCCI రెండు కూడా విలీనం అయిపోయింది, డాక్యుమెంటేషన్ కూడా పూర్తయింది, మీకు త్వరలో అది కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇక్కడ చర్చలు జరగకముందే మీకు ఆల్రెడీ డీకేలో తెలిసిపోయింది ఆయన. ఆ తర్వాత నిజానికి ఏంటంటే కిషన్జీ వాళ్ళ మిసెస్ సుజాత అక్క, సుజాత అక్క మాకు ఇన్ఛార్జ్, ఆ దక్షిణ భక్తర్ ఇన్ఛార్జ్ అమ్మ, డీసీ సెక్రటరీ. ఓకే, సుజాత అక్క, సుజాత అక్క వాళ్ళ భర్త కిషన్జీ అని తెలుసు తప్ప ఈయన ఆ రకంగా మనకు పరిచయం కాలేదు. ఓన్లీ ఎవరో జోగన్న అనే పేరుతోటి పరిచయం అయ్యిండు. జనరల్గా ఆ ఏజ్ చూసిన తర్వాత ఆ మనిషిని చూస్తే మనకి ఎవరు సీసీ క్యాడర్ అని తెలుసు. కాకపోతే మావోయిస్ట్ పార్టీలో ఏముంటుందని అంటే క్యాడర్ చెప్పరు వాళ్ళకి, క్యాడర్ ఎక్కడా చెప్పరు, నేను ఈ స్థాయి అనేటువంటిది ఎక్కడా చెప్పరు. మన కమ్యూనిస్టులు అయితే వాడు ఏ చిన్న స్థాయి ఉన్నా నేను పలాని ఇదే అని అంటాడు, కానీ అస్సలు చెప్పరు వాళ్ళు. పార్టీ కింది స్థాయి సభ్యుడంతో సీసీ ఇద్దరు ఒకటే ఎక్కడా కూడా స్థాయిని పట్టి ఫీలింగ్లు ఉండవు. అది మావోయిస్ట్ పార్టీలో ఉంది, ఇప్పటికీ ఉంది అది అట్లా. ఓకే, కిషన్జీ కలిసిన తర్వాత మీ కార్యక్రమం ఏ విధంగా వెళ్ళింది? కిషన్జీ కలిసిన తర్వాత నాకు గతి తార్కిక భౌతికవాదం, ఇంకా కొన్ని పుస్తకాలు ఇచ్చారు తను నాకు. మావోయిస్ట్ పార్టీలో సాహిత్యం డెవలప్ చేసే ఒక టీం సపరేట్ ఉంది, ప్రెస్. మన దగ్గర వీళ్ళంతా ఎవరో అచ్చేసిన పుస్తకాలు తీసుకొచ్చుకొని వీళ్ళు చదువుతూ ఉంటారు. మావోయిస్ట్ పార్టీలో సొంతంగా నోట్స్ తయారు చేసేసి, అంటే పుస్తకాలు చదువుతారు, చదివి ఆ చదివిన పుస్తకాలని, అంటే ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేసేవాళ్ళు ఉన్నారు, హిందీ నుంచి తర్జుమా చేసేవాళ్ళు ఉన్నారు, బెంగాల్ నుంచి తర్జుమా, అసలు పెద్ద టీం అన్నమాట మావోయిస్ట్ పార్టీలో. ఆ రకంగా వాళ్ళు ఆ స్థాయిలో ఇప్పుడు మనం లంకాపాపిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన ఆనంద్ కావచ్చు, ఎవరు మన గణపతి వీళ్ళంతా ఎవరైనా ఆ స్థాయిలో వాళ్ళు ఎక్కడ అధ్యయనం చేశారో, అధ్యయనం చేసిన దాన్ని మొత్తం నోట్స్ రాస్తారు, అక్కడ నోట్స్ రాసి మొత్తం ప్రింట్ వేస్తారు నోట్స్ని కూడా. నోట్స్ అనేది చెప్తారు దాన్ని ఖచ్చితంగా, మళ్ళీ పుస్తకం అని చెప్పరు. గతి తార్కిక భౌతికవాదం మీద మన సీసీ స్టడీ సర్కిల్లో వచ్చినటువంటి నోట్స్, ఆ నోట్స్లు ఇచ్చారన్నమాట. గతి తార్కిక భౌతికవాదం అయితే ఏంది, సరే ప్రపంచీకరణ వీటన్నిటి మీద కొన్ని పుస్తకాలు ఇచ్చారు నాకు. ఆ పుస్తకాలు చదువుతూ ఉండు, సరే కొంచెం ఆరోగ్యం బాగైన తర్వాత చూద్దాం. అప్పటికి నాకు ఇంకా మెంబర్షిప్ లేదు, ధనంలో కూడా చేర్చుకోలేదు నన్ను. అట్లనే 6 మంత్స్ అవుతా ఉంది. ఓకే, దాని తర్వాత? దాని తర్వాత నాకు కొంత ఏమంటాం, అరే ఏంటి 6 మంత్స్ అవుతా ఉంది పార్టీలో ఎందుకు ఇంకా నాకు ఒక తుపాకీ ఇవ్వట్లేదు, నాకు పార్టీ మెంబర్షిప్ ఇవ్వట్లేదు, ఇప్పటిదాకా ఎందుకు ఉంచుతున్నారు నన్ను అసలు. ఒక్కరోజు 2 రోజులు అబ్జర్వేషన్ అంటే ఓకే, సరే నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అవుతా ఉంది. 6 నెలలకు కూడా ఇంకా నాకు ఏంటి అని అంటే, మావోయిస్ట్ పార్టీలో అంటే జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీలో అయినా కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒక చర్చ జరగాల్సింది. చర్చ జరిగిన తర్వాత నిర్ణయాలు వెలువడితే ఆ నిర్ణయాల ప్రకారంగా నడుచుకునేటువంటిదే కమ్యూనిస్ట్ పార్టీలు. కాబట్టి మీకు సంబంధించిన ఫైల్ సీసీ దగ్గర ఉంది, మీరు తెలంగాణ నుంచి వచ్చారు కదా, కాబట్టి సీసీ దగ్గర ఉంది, సీసీ నుంచి మనకి ఏదైనా సమాచారం వస్తే అప్పుడు మిమ్మల్ని దళంలో చేర్చుకుంటాం అనేటువంటిది ఇది ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ 2 పిఎల్జీ వారోత్సవాలకు సంబంధించిన దాంట్లో పెద్ద బహిరంగ సభ, 25,000 మంది తోటి బహిరంగ సభ డీకేలో. అది నిజంగా అంటే మనం ఇక్కడ ఎక్కడ కొంతమంది వచ్చేస్తే ఇంతమంది అంతమంది అంచనా వేస్తాం, మనం ఒక అంచనా వేస్తాం అంతవరకే ఇంతమంది ఉంటారని. కానీ దండకారణ్యంలో ప్రతి తలకి లెక్క ఉంటుంది. 25,000 మంది వచ్చారు అంటే 25,000 మంది అని ఎట్లా చెప్పి నువ్వు అని అడిగిన నేను. అప్పుడు జిల్లా సెక్రటరీ చూస్తే సుజాత అక్క ఉండే కదా, ఎట్లా చెప్తారక్క మీరు 25,000 మంది అని అంటే, అట్లా కాదు క్రాంతి,
ఆ ఊర్లో నుంచి వచ్చినటువంటి రేంజ్ కమిటీలు అంటే వాళ్ళకి బాధ్యత వహించే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జనాలు వీళ్ళు ఎక్కడుంటే ఒక్కొక్క పుల్లేర్స్ ఇస్తారనమాట వాళ్ళకి. వచ్చిన వాళ్ళ ఒక పుల్ల ఇచ్చేస్తాడు, ఆ పుల్లలన్నీ కౌంట్ చేస్తే 25,000 వస్తాయి. అంటే కరెక్ట్ లెక్క ఉంటుంది, బరాబరి లెక్క ఉంటుంది అక్కడ. కాబట్టి మన దగ్గరలాగా కాకి లెక్కలేసేటువంటి పరిస్థితి ఉండదు. 25,000 అంటే 25,000 అడివంతా పెద్ద జనసందోహం అనమాట. తర్వాత బెంగాల్ నుంచి హర్యానా నుంచి స్టడీ చేసే పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు. అంటే దండకారణ్యంలో ఏం జరుగుతూ ఉంది, అసలు అంటే విప్లవం ఇవాళ మొత్తం నీరు గారిపోతూ ఉంది, అసలు విప్లవ పార్టీలకి ఎక్కడా కూడా స్థానం లేదు అనేది బయట జరుగుతూ ఉన్న ప్రచారం, అసలు ఏం జరుగుతూ ఉంది దండకారణ్యంలో అని స్టడీ చేయడానికి కొంతమంది ఉన్నత విద్యని అభ్యసించే వాళ్ళే వచ్చారు యూనివర్సిటీల నుంచి. వాళ్ళు కూడా చూసారు, చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళంతా కూడా. నేను కూడా అంత పెద్ద మీటింగు దండకారణ్యంలో జరుగుతుందని నేను అనుకోలేదు. 25,000 మందితోటి బహిరంగ సభ అంటే ఒక పక్క చుట్టూ కూడా శత్రువులు, అంటే పోలీసు వ్యవస్థ నిఘా ఉంటుంది, ఆ నిఘాని కళ్ళు కప్పి 25,000 మంది ఒక దగ్గరకు వచ్చి పెద్ద బహిరంగ సభ జరపడం అంటే మాటలు కాదు కదా, ఆశ్చర్యం అది నిజానికి. ఓకే, ఆ మీటింగ్ తర్వాత మీకు మెంబర్షిప్ ఇచ్చారా? అదే మీటింగులో మనకు ఏమవుతుందనంటే అప్పుడు డీసీఎంగా ఉండే గణేష్ ఉన్నాడు కదా, ఇంటి పేరు ఏంది మన ఇప్పుడు దండకారణ్యంలో ఉంటా ఉన్నాడు, వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ గాజర్ల రవి గాజర్ల అశోక్ అశోక్ వాళ్ళు ముగ్గురు బ్రదర్స్లో ఒక ఆయన ఆజాద్ చనిపోయాడు. అయితే గణేష్ వాళ్ళ బ్రదర్ ఐతు అశోక్ అదే కదా, గాజర్ల అశోక్ ఐతు, ఆయన అక్కడ డీసీఎం, ఆయన నాకు కలుస్తూ ఉండేవాడు సెల్టర్లో ఉన్నప్పుడు కూడా. ఏకే వేసుకొని వచ్చేసి మంచిగా మంచి ఇట్లు ఉండే పుల్లకలాగా ఉండేవాడు, మీసాలు మాత్రం గంభీరంగా ఉండేవి. అదొక ఇన్స్పిరేషన్ కదా మనకి, ఒక మనిషి ఏకే వేసుకొని వచ్చి ఆయన ఇంకొక ఇద్దరు గన్మెన్లు వచ్చేసి కలిసి కొంచెం మనల్ని తట్టి, ఏ పర్లేదు కామ్రేడ్, నో ప్రాబ్లం, నీకేం బాధ లేదు, పార్టీలో చేర్చుకుంటారు, కాకపోతే మన ఫైల్ కొంచెం సీసీ దగ్గర ఉంది, వచ్చే వరకు లేట్ అవుతుంది, నువ్వేమి నారాజు కాకు, నీ పని నువ్వు స్టడీ చేస్తూ ఉండు, నీకేదైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్తూ ఉండు అని చెప్పేసి ఇక్కడ స్టడీ చేయి, ప్రజల్ని కూడా స్టడీ చేయి, మనకేమన్నా ఇబ్బందులు ఇంకేమన్నా పార్టీ పరంగా ఏమన్నా అవకతవకలు ఏమైనా జరిగినా కమిటీలు కింది స్థాయి కమిటీలలో ఎక్కడన్నా మార్పులు చేర్పులు ఉంటే కూడా దృష్టికి తీసుకురమ్మని చెప్తారనమాట. ఈ క్రమంలో ఆయన ఆ మీటింగ్కి వచ్చాడు ఐదు. మీటింగ్కి వచ్చి నేను ఐదుతోటి గొడవ పడతా, ఏ అమ్మా ఏంది ఇది నాకు అర్థం కాదు, 6 మంత్స్ నన్ను ఇట్లా వెయిట్ చేపిస్తూ ఉన్నారు, నేనేమో చాలా ఉడుకు రక్తంతో నాకప్పుడు అన్నీ 25 సంవత్సరాల కంటే ఇంకా తక్కువ, 22-25 సంవత్సరాల లోపు ఉంటాను నేను, మంచి వయసులో ఉన్నా, విప్లవం చేయాలి, తుపాకు పట్టాలి, అసలు ఇంకా ఈ రాజ్యం మొత్తం మార్పు చేయాలి అనే అంత ఉత్సాహంతో ఉన్నటువంటి వాడిని నేను. మీరు 6 మంత్స్ నన్ను ఒకటే దగ్గర పెట్టారు, కొంచెం ఎమోషన్కి గురవుతాను అనమాట. ఈ ఎమోషన్కి గురైన క్రమంలో ఆయన అక్కడ ఉన్నటువంటి ఏరియా కమిటీని పిలిచి, పామేడ్ ఏరియా కమిటీ సెక్రటరీని పిలిచి, కామ్రేడ్ వద్దు సరే ఇంకా పై కమిటీ ఏదన్నా చెప్తుంది నో ప్రాబ్లం, మనవడు అంటే షెల్టర్లో ఇంకా ఉండలేని పరిస్థితి, ఆయన ఒక ఉద్దేశంతో వచ్చిండు కదా, ఆయనను మనం కొంచెం నిరుత్సాహపరిచినట్టు అవుతా ఉంది, సరే ఏదన్నా ఉంటే నేను పై కమిటీకి చెప్పుకుంటా, మనవడిని మాత్రం మీ దళంలో తిప్పండి అని చెప్పేసి మనకి పామేడ్ ఏరియా కమిటీ అది దండకారణ్యంలో, పామేడ్ ఏరియా కమిటీ దళ సభ్యుడిగా నన్ను జాయిన్ చేసిండు పిఎల్జీ వారోత్సవాల మొదటి రోజు. నన్ను ఆ రోజు ఫస్ట్ మీకు అక్కడ ఫస్ట్ టైం పామేడ్ దళంలో మీకు మెంబర్షిప్ ఇచ్చారు, దళ మెంబరు. పామేడ్ దళంలో వచ్చిన తర్వాత మీ యాక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది? పామేడ్ దళంలో ఉన్న తర్వాత దండకారణ్యంలో ఎప్పుడు కూడా మావోయిస్టులది పై చేయి, అంటే ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి దాడులు జరిగినా, పోలీసుల మీద దాడులు జరిగినా మావోయిస్టులది పై చేయి ఉంటా ఉంది. 2005లో మేము పామేడి దళంతో ఉన్నప్పుడు అంబుష్ ఏర్పాటు చేస్తుంది అనమాట పార్టీ మనకి. అంబుష్ తోటి అంటే మనం కొత్త కదా, మనకి అప్పటికి ట్రైనింగ్ వీనింగ్కి ఏం ఇవ్వలేదు మనకి, వీళ్ళు అంబుష్కి పోయి వస్తూ ఉండేవాళ్ళు. ఆవుపల్లి బాసగూడెం రోడ్డును టార్గెట్ చేసేసి
అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆవుపల్లిలో పోలీస్ స్టేషను, పామేడులో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ క్రమంలో వాళ్ళంతా అంబూసుకు పోయి వస్తూ ఉండేవాళ్ళు. అంబూసుకు వచ్చే క్రమంలో అంబూసు బాంబు బ్లాస్ట్ చేసేసి ఇద్దరు పోలీసులు గాయాలైతే ఆ నైట్. అయిన తర్వాత మావోయిస్ట్ పార్టీలో ఎట్లా ఉంటుందనంటే ఏ స్థాయిలో ఏ విషయం తెలవాలనో ఆ స్థాయి వాడికి అదే తెలుస్తుంది, అంతే తప్ప ఆ స్థాయిని మించి విషయాలు ఎవరికి కూడా చెప్పరన్నమాట. నైట్ ఫైరింగ్ అవుతుంది. నైట్ ఫైరింగ్ అయిన తర్వాత రోల్ కాల్, ఉదయం రోల్ కాల్ వచ్చేసి కామ్రేడ్ మనం వేరే చోటకి వెళ్ళాలి, మనం పలాన దగ్గరికి వెళ్తా ఉన్నాం అని చెప్పేసి ఉదయం 5 గంటలకి లేపేసి మేము రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాం. రోడ్డు క్రాస్ చేసే క్రమంలో ఎవరో ఒక వెహికల్ ఉంటుంది డీసీఎం లాంటిది, అతను చూస్తాడు. చూస్తే మా వాళ్ళు పోయి మాట్లాడతారు. మాట్లాడి ఏంది ఎక్కడన్నా చెప్తావానంటే లేదన్నా నేను చెప్పను ఇట్లా అట్లా అనంటే సరే మేము వెళ్ళేసి 6-7.5 రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో, దండకారణ్యంలో పోలీస్ స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలోనే దళం వచ్చి ఉంటుంది. ఏముండదు అక్కడ, భయం ఉండదు వాళ్ళకి వీళ్ళకి. అయితే మేము సెంటర్ తీసుకునే క్రమంలో అంతకుముందు రాత్రి ఫైరింగ్ అయింది కదా, ఫైరింగ్ అయిన తర్వాత మేమున్న టిఫిన్ చేస్తా ఉన్నాం, టిఫిన్ అయిపోయింది, 9 o'clock టిఫిన్ అయింది. నీళ్లు మరుగుతూ ఉన్నాయి, మామూలుగా నీళ్ళు ఎక్కడ నీళ్ళు పెడితే అక్కడ నీళ్ళు అట్లా తాగేయరనమాట మావోయిస్ట్ పార్టీ దళాలు. ఖచ్చితంగా ఏ నీళ్ళనైనా మరగబెట్టుకొని చల్లార్చి తాగేటువంటి పద్ధతి మావోయిస్ట్ పార్టీది. నీళ్ళు మరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 21వ తారీఖు అది, ఏప్రిల్ 21వ తారీఖులో మేము అక్కడ ఉన్న సంగతి మాకే తెలుసు. ఊర్లో వాళ్ళకి కూడా కొంతమంది మాకు ఏదైనా సర్ప్రైజ్ చేయాలి కదా, వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మేము వెపన్స్ క్లీన్ చేస్తూ ఉంటాయి, 2 బ్యాచీలు, ఒక బ్యాచ్ అటు క్లీన్ చేస్తూ ఉంటుంది, ఇంకొక బ్యాచ్ అటు క్లీన్ చేస్తూ ఉంటుంది. మేము నేను ఏరియా కార్యదర్శి మదను మిగతా వాళ్ళందరం ఒక దగ్గర బుక్ స్టడీ చేస్తూ ఉంటాం, ఏదో చర్చిస్తూ ఉంటాం. జాగ్రత్తగా చూడండి, రోడ్డుకు దగ్గరలో ఉన్నాం మనం, పోలీస్ స్టేషన్కి కూడా దగ్గరలో ఉన్నాం. ఒక భోజనాలు అయిపోయిన తర్వాత ఇటు అటు మళ్ళీ మన ఏపీటీ ఉంది వేరే వాళ్ళతోటి అక్కడికి వెళ్తామని చెప్పి చెప్పారనమాట రోల్ కాల్లో. ఈ క్రమంలో పోలీస్ పార్టీలు బాసగూడెం నుంచి ఆవుపల్లి వెళ్తూ ఉంటాయి. ఆవుపల్లి వెళ్ళే క్రమంలో గ్రామస్తులు కనపడితే ఆ గ్రామస్తులు ఒక్కళ్ళు ఎవరో ఇద్దరు కొంచెం బెదురుతారు వాళ్ళని చూసి. బెదిరి వీడు పరారైతూ ఉంటాడు. పరారయ్యేవాడు పరారు కాకుండా వాడు మాదాలం వైపుకి వస్తాడు అనమాట. ఒక 3 పోలీసు వాళ్ళు వాళ్ళు ఎమ్మడబడరికి వస్తారు. వాడికి ఏం తెలియదు కదా, జనరల్గా వాళ్ళు ఎమ్మడబడరికి వస్తారు. ఎమ్మడబడరికి వస్తా అంటే జనరల్గా ఊళ్ళో ఊరు కూడా దగ్గరే ఉంటుంది, కుక్కలు మురుగుతూ ఉన్నాయి. కుక్కలు మురుగుతా అంటే మా దళ కమాండర్ వచ్చేసి మాదను ఏ ఊడాటి ఊడాటి బతు నైక్ బుక్స్ నాక ఊడాటి అని అంటాడు. అంటే కుక్కలు మురుగుతున్నాయి ఎందుకో చూడండి అని అంటాడు అనమాట. అనంటే సరే ఈ లోపలనే అనుకున్నదే తడుగా ఒక్కసారి వచ్చేసి ఆ 3 పోలీసు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తారు. ఒక పక్క 2 టీమ్స్ వెపన్ క్లీన్ చేస్తూ ఉన్నాయి ఉదయం పూట కదా. మేము ఇక్కడ ఏదో చర్చిస్తూ ఉన్నాం, అటు సెంట్రీ ఉన్నటువంటి వాళ్ళేమో ప్రిపేర్గా లేరు. ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, ప్రిపేర్గా లేకపోవడంతో మేమనుకున్న కవర్లలోకి పోలీసులు వచ్చేసారు. ఫైర్ ఓపెన్ అయింది. డోమ్ 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 ఫైన్. అరే ఫైర్ ఓపెన్ అయింది, ఏంది పరిస్థితి? ఇక వెపన్స్ తీసుకొని కిట్లు వేసుకొని ఎవరికి వాళ్ళమే ఫైర్ చేసుకుంటా కొంచెం రిట్రీట్ అవుతా ఉన్నాం. రిట్రీట్ అక్కడ పోలీస్ ఏందనంటే ఫోర్స్గా మీదికి రాదు. గ్రేహౌండ్స్ లాగా ఇక్కడ మన స్పెషల్ పార్టీలాగా అంత తొందరగా మన మీదికి రాదు వాళ్ళు. జస్ట్ బెదిరించి పంపించేస్తారు. జస్ట్ వాడు అక్కడే పట్టుకొని ఫైర్ చేస్తూ ఉంటాడు, టమ్ 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 అని కొడతా ఉంటాడు. మేము ఫైర్ ఓపెన్ చేసి 2-3 తోటాలు కొడతా ఉంటాం. ఈ లోపల ఆ వెనకున్నటువంటి ఫుల్ బ్యాచ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఫైరింగ్ దగ్గరికి. మేము ఇడి నుంచి జస్ట్ 100 మీటర్ల దూరంలో మాకు కవర్ లేదు, అసలు ఫైర్ చేయడానికి కవర్ లేదు ఎక్కడ కూడా. అసలు ఏం చేయాలి? అసలు ఒక పక్క లేడీస్ ఉన్నారు కొంతమంది, అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫైర్ అవుతూ ఉంది. సరే మా కమాండర్ అంతా కలిసి ఒక దుగం లాగా వస్తుంది అనమాట, చెరువు కట్టలాగా జస్ట్ 1 మీటర్ ఉంటుంది అది. ఆ 1 మీటర్ దూరం వచ్చిన తర్వాత మాకు కవర్ వస్తుంది. ఇక అక్కడ ఉండి మేము ఫైర్ చేయాలి, వాళ్ళు ఫైర్ చేయాలి, మేము ఫైర్ చేయాలి, వాళ్ళు ఫైర్ చేయాలి, ఒక 1/2 గంట ఫైర్ చేస్తూ ఉంటాం. ఆ వేసవి కాలం కదా, ఆ తుటాలు వచ్చేసి ఇంత దూరం పడతా ఉంటాయి అనమాట, తుమ్ములు ఎగుస్తూ ఉంటాయి. సినిమాలో చూసినట్టు మనం కొట్టినవి కూడా అక్కడ వాళ్ళు పండుకున్న వాళ్ళు లెగరు వాళ్ళు. ఈ పోలీసు అక్కడే ఉంటుంది, ఫుల్ ఫైరింగ్ అనమాట. ఫుల్ ఫైరింగ్, తూటాలు వచ్చేసి అక్కడ పడి దుమ్ములు చెప్తూ ఉంటాయి తూటాలన్నీ కూడా.
సరే మా సెక్రటరీ ఏం చేస్తాడంటే ఇంకా వద్దులే మనం వెళ్ళిపోదాం, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకుంటారు వద్దు అని చెప్పేసి రిట్రీట్ అవుతుంది. ఈ రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయిన క్రమంలో మళ్ళీ మాకు కొంత దూరంలో స్పెషల్ జోనల్ కమిటీ దండకారణ్యం రామన్న, సిసి ఈమె సుజాత అక్క, ఇంకొక కామ్రేడ్స్ కొంతమంది అంటే మంచి ఈ యుద్ధంలో మంచి నేర్పరులు అనేటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా మా ఫైరింగ్ అక్కడ వాకీ టాకీల్లో వచ్చే మొత్తం వింటూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అక్కడ ఫైరింగ్ జరిగినట్టుంది ఈ మొత్తానికైతే ఆ బాసుగూడెం దగ్గర అదంతా కూడా వింటూ ఉన్నారు వాళ్ళు. దాంట్లో పోలీస్ ఏం చెప్తా ఉంది, అబ్బో మంచి 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 25 మంది 30 మంది దాకా ఉన్నారు, వాళ్ళంతా కూడా ఫైర్ చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు పైకి చెప్తా ఉన్నారు. పోలీస్ ఫోర్స్ కావాలి, ఇంకా మాకు మంచి ఉన్నారు చాలామంది, ఇద్దరు ముగ్గురు పడిపోయారు, రక్తాలు గారుతూ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు పైకి చెప్తూ ఉంటారు. మా వాళ్ళు ఇక్కడ ఉండి అరే నిజమైన ఏంది ఇది అని అనుకుంటూ ఉంటారు. సరే జనరల్గా అక్కడికి పోవడం కొంతమంది చేరుకుంటాం, కొంతమంది చేరుకోము అనమాట ప్లేస్కి. చేరుకుపోయేసరికి అనుమానాలు గంట 2 గంటలకు సేపు కూడా వాళ్ళు ఫైర్ చేస్తూనే ఉంటారు అక్కడ. అసలు ఏం జరుగుతుంది, మనం కొంతమంది వచ్చినాం కొంతమంది రాలేదు, అక్కడ చిక్కుబడిపోయారా ఏంటి అనేది ఒక చర్చ నడిచింది. చూస్తే తర్వాత 2 అవర్స్ తర్వాత అందరూ చేరుకున్నారు, ఒక వెపన్ మాత్రం అక్కడ పోయింది. మదన్ గార్డు ఉండే ఆ పిల్లగాడు ఏం చేస్తాడనంటే తుపాకీ అక్కడ పెట్టేసి బాత్రూమ్ కని వెళ్తాడు, కిట్ బ్యాగ్ తుపాకీ. దారుణం ఏంటంటే మళ్ళీ మేము మనుషులను పంపిస్తే మా తుపాకీ మాకే, మా కిట్ బ్యాగ్ మాకే దొరికింది. అంటే కనీసం ఒక 20 అడుగులు ముందుకు వచ్చి ఆ తుపాకీని కూడా తీసుకోలే అక్కడ ఉన్న పోలీసు. పెద్ద పెద్ద గ్రెనేడ్లు వేశారు, లాంచర్స్ వేశారు, వాళ్ళకు పేలకుండా ఉన్నటువంటివి కూడా మా టీం పోయి మళ్ళీ వాటన్నింటిని ఎరుకోవచ్చింది. దండకారణ్యంలో పోలీసు ముందుకు రాదు. ఓకే, దండకారణ్యం అనుభవం తర్వాత మీరు స్వతహాగా ఒక యాక్షన్ టీంలో పాల్గొన్నట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి పోలీస్ స్టేషన్ మీద. ఈ క్రమంలోనే మనం కుక్కునూరు పోలీస్ స్టేషను జనరల్గా రెక్కి నడిచింది. రెక్కి నడిచిన తర్వాత సరే మా వెస్ట్ పార్టీ ఎప్పుడైనా కూడా వెపన్స్ కొనుగోలు చేసేటువంటి సాంప్రదాయం లేదు. ఎప్పుడు కూడా తుపాకులు ప్రభుత్వం మీద దాడులు చేసి పోలీసుల మీద దాడులు చేసి తీసుకొచ్చినటువంటి వెపన్సే. వెపన్స్ కోసమే కుక్కునూరు పోలీస్ స్టేషను అంటే ఫస్ట్ ఒక చర్చ నడుస్తుంది, ఏ పోలీస్ స్టేషన్ అయితే మనకు అంటే తొందరగా పాసిబిలిటీ అశోరావుపేట అనుకుంటాం. సర్కిల్ అశోరావుపేట అయితే సర్కిల్, అది సర్కిల్ అనేది బాగుంటుంది. ఒకవేళ దాడి చేస్తే మనం రిట్రీట్ కావడానికి ఎంత టైం పడుతుంది, చాలా టైం పట్టేలాగుంది. దానికంటే కూడా కుక్కునూరు పోలీస్ స్టేషన్ అయితే మనకి గోదావరి దాటి జస్ట్ ఒక 1/2 అవర్లో వెళ్ళేసి రైడ్ చేసేసి వచ్చి రిట్రీట్ అయితే కూడా మనకి సేఫ్ జోన్లోకి వస్తాం అనేటువంటిది అనుకుంటాం. దానికి ఒక 1 మంత్ ముందే రెక్కి కోసం అని చెప్పేసి ఒక జంటను పంపిస్తాం అక్కడికి. వాళ్ళంతా అబ్జర్వేషన్ చేసి రిపోర్ట్ ఇస్తే దాన్ని అంటే రెక్కి అంటే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సెంట్రీ పోస్టులు యాడ్ ఉంటాయి, దానికి ఫెన్సింగ్ ఎక్కడుంది, పిట్టగోడలు ఎక్కడున్నాయి, సెంట్రీ పోస్టులు కాకుండా బంకర్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఒకవేళ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మెన్ ఎంత, వెపన్ పవర్ ఏంటి, వీటన్నింటిని స్టడీ చేయాలి. ఫస్ట్ స్టడీ చేసిన తర్వాతనే యుద్ధాన్ని దిగాలి. ఈ క్రమంలో మనకి సెంట్రీ పోస్టులు ఒకటి కింద ఒకటి పైన ఉన్నట్టు సమాచారం, తర్వాత మనకి పిట్టగోడ అంటాం కదా కాంపౌండ్ వాల్, కాంపౌండ్ వాల్, కాంపౌండ్ వాల్ కంటే కూడా ముళ్ళకంచి ఉంటుంది. అవును, ముళ్ళకంచి తర్వాత మళ్ళీ పిట్టగోడ ఉంటుంది, దానికి అటు బంకర్ ఉంటుంది, పైన ఒకడు ఉంటాడు. సరే ఈ వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఒకటి 2 సార్లు రిహార్సల్ కూడా చేసి సాధ్యాసాధ్యాలు ఎవరు ముందు పోవాలి అంటే అడ్వాన్స్ టీం ఉంటుంది, ఇందులో అడ్వాన్స్ టీం ఉంటుంది, మళ్ళీ వెనక టీం ఉంటుంది, అసాల్ట్ టీం, 2 ఉంటాయి. సరే దాన్ని చేసిన తర్వాత ఆ క్రమంలోనే వెళ్ళాం గోదావరి దాటి. వెళ్ళిన తర్వాత సరే బ్లాస్ట్ చేస్తాం, అంతా అవుతుంది, వెపన్స్ ఏం దొరకవు, ఎటువల్లటి వెళ్ళిపోతారు. అది ఆ కేసు కూడా ఉందిలేండి నా మీద కేసు. అంటే పోలీస్ స్టేషన్ మీద దాడి కేవలం వాయిదాల కోసం మీరు చెప్తున్నారు, కానీ ఆ క్రమంలో కొంతమంది పోలీసులు కూడా చనిపోవడం జరుగుతుంటుంది. అంటే మీకు పార్టీ ఆదేశాలు ఆయుధాల వరకు ఉంటుందా, లేదా మనుషులను చంపిదమ్మని మీకు ఆదేశిస్తుంది? జనరల్గా ఈ యుద్ధం అంటే ఇంకా మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధంలో తుపాకీ తోటాకు అయితే తెలియదు, అవసరంన్నోడు మనిషా పశువా లేకపోతే మంచోడా చెడ్డోడా, ఫైర్ చేస్తే అది పోయే క్రమంలో ఎవడుంటే వాడికి తగులుతుంది. అది
అదిగా మనం స్టేషన్ మీదకి రైడ్కి పోవటం అంటేనే నాటి జోక్ అది. ఈ క్రమంలో సరే వాళ్ళేమన్నా ప్రతిఘటిస్తే ప్రతిఘటనలో ఎవరో ఒకళ్ళు ఇటువైపు నుంచి అయినా అటువైపు నుంచి అయినా ప్రతిఘటన ప్రతిఘటనే కదా, దాంట్లో ఏదైనా జరిగితే కూడా జరగచ్చు, తప్పేం లేదు. అందులో జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మీకు తెలుసు. అంటే కుక్కునూరుతో పాటు ఇంకెక్కడ మీరు చేసిన యాక్షన్ ఏమున్నాయి? లేదు లేండి, ఇంకా దాంట్లోనైతే ప్రత్యక్షంగా అప్పుడు ఉన్నాం. అది ఓకే. క్రాంతి అనే యువకుడు గౌడ్లతో పాటు ఉండి అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న పరిస్థితి ప్రభావంతో హీరోయిజంగా వెళ్ళాలని న్యూ డెమోక్రసీ నుంచి వెళ్ళి అక్కడ మీ కోరిక నెరవేరకపోవడంతో మావోయిస్ట్ పార్టీ వెళ్ళారు, అంటే పీపుల్స్ పార్టీ వెళ్ళారు. తర్వాత కొంతకాలం పీపుల్స్ పార్టీ నుంచి ఎందుకు మరి మీరు తిరిగి బయటకు వచ్చారు? అయితే మనకు ఆరోగ్యం ఒకటి మంచిగా ఉండేది కాదు, ప్రతి నెల మలేరియా వచ్చేది. అది పీవీపీఎఫ్ పాజిటివ్. పీవీపీఎఫ్ పాజిటివ్ అంటే ఇంకా అసలు సత్తు ఉండేది కాదు మన దగ్గర. ప్రతి మంత్ ఖచ్చితంగా వచ్చేది. ఇంకా ట్రీట్మెంట్ అంతా కూడా సొంతం ఆయన ట్రీట్మెంటే. మేము ఇంజెక్షన్లు తెచ్చుకోవటం, మేము చేసుకోవటం, మా ట్రీట్మెంట్ ఏదో అంటే ఎంత తొందరగా దాని నుంచి బయటపడితే బెటర్ అనేటువంటి యాంగిల్లోనే ఆలోచిస్తాం తప్ప ఆ మందుల ప్రభావంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, తర్వాత జీవితంలో ఇంకేమైనా ఇబ్బందులు ఎదురైతే అనేటువంటిది ఆలోచించేవాళ్ళం కాదు. ఈ క్రమంలో ఇష్టారీతిగా మందులు వాడి మన ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడే క్రమంలో కొంచెం ఆరోగ్యం అంతా ఖరాబ్ అయింది. ఈ క్రమంలో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ తోటి ఉన్నది. ప్రెగ్నెంట్ తోటి ఉంటే సరే ఆమెను దళ సభ్యురాలు ఆమెను ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి పార్టీ పర్మిషన్ తోటే సరే వెళ్ళమ్మా వెళ్ళి సరెండర్గా సరెండర్ అయ్యి మరి ట్రీట్మెంట్ తీసుకో, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు అని చెప్పి జిల్లా కమిటీ వాళ్ళు స్టేట్ కమిటీ వాళ్ళు చెప్తారు. చెప్తే ఆమె వచ్చేస్తుంది. వచ్చేసి ఒకటి రెండు సెల్టర్లలో ఉండి ఇంకా సరెండర్ కాదాము, సరెండర్ కాకుండా ట్రీట్మెంట్ తీసుకొని హాస్పిటల్కి పోతే బేబీ చనిపోతుంది. బేబీ చనిపోయిన తర్వాత ఒక వన్ మంత్కి మళ్ళీ పార్టీ ఏం చెప్తుంది అని అంటే మరి ఎట్లా సరెండరు కాలేదు కదా, మరి పార్టీలోకి తీసుకొని వస్తే అవుతుంది కదా అని చెప్పేసి నన్ను మళ్ళీ ఆమె కోసం పంపిస్తారు. ఈ క్రమంలో మనం ఫోన్ వాడడం వల్ల ఎక్కడికి వస్తా ఉన్నాం ఏంటి అనేటువంటి దాన్ని పోలీసు పసిగట్టి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత సరే నిజానికి మన ఆరోగ్యం ఒకటి బాగలేదు, సరే కుటుంబం కూడా ఇంకా అవసరం లేదు, బయట కూడా చేయాలనుకుంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అంటే మాది విప్లవ పార్టీ కుటుంబం కాబట్టి ఆ నేపథ్యం అమ్మకి నాన్నకి వాళ్ళకి తెలుసు. చేయాలనుకుంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు, ఉద్యమాలు చేయాలనుకుంటే ఆ తుపాయి పట్టుకొని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అమ్మ నాన్న కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఎందుకు లేరా అని చెప్పేసి చెప్తారు. సరే అరెస్ట్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ వరకు బెయిల్ రాదు, ఒక 8 కేసులో 10 కేసులో పోలీస్తుంది. ఆ 6 మంత్స్ తర్వాత బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక పోదలుచుకోలేదు నేను కూడా. ఇక్కడే సరే ఏదన్నా ఒక రకంగా ఏ చేయాలనుకుంటే ఎట్లనైనా చేయొచ్చు ఉద్యమాలు అని చెప్పేసి ఇంటికాడే ఉండటం జరిగింది. కానీ ఆరోగ్య సమస్యల మీద బయటకు వచ్చిన క్రాంతి ఎన్కౌంటర్లో త్రుట్లో తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అవును, మనకి అరెస్ట్ అయిన తర్వాత ఎన్కౌంటర్ కోసం ప్లాన్ చేశారు. అంటే అప్పటికి ఒక మా దళం తిరిగే క్రమంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా తర్వాత హింస కూడా బాగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక కాంగ్రెస్ లీడర్లను చంపడం, అంటే మేమున్న దళాలు కాంగ్రెస్ లీడర్లను చంపడం, పోలవరం కాలనీలు కూల్చడం, పోలవరానికి వ్యతిరేకంగా పనిచేయడం, ఆ ప్రాజెక్టు వల్ల చాలామంది నిర్వాసితులు అవుతున్నారని ఈ పోలీస్ స్టేషన్లు గోలుగొట్టడం, అసలు అక్కడ ఖమ్మం జిల్లా పోలీసుకు ఒక సవాల్ అయిపోయింది మా దళం. అనుకున్నది తడుగా వాళ్లకు క్రాంతి దొరికింది. ప్రతీకారం తీర్చుకోవాలి ఖచ్చితంగా, ఈ ఏదో ఒక్కడ దానికి ఫుల్ స్టాప్ కావాలి, కాబట్టి ఎన్కౌంటర్ చేస్తేనే బెటర్ అనేది కొంతమంది ఉన్నతాధికారులు వాళ్ళు వీళ్ళు ఆలోచించారు. ఆ క్రమంలో మా కళ్ళకు గంతలు కట్టారు, చేతులు వెనక కట్టారు. జస్ట్ ఇద్దరే జీప్లో వచ్చేసి చూస్తారు. చూసి ఓకే ఏం మాట్లాడారు వాళ్ళు మనతోటి, వాళ్ళు ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కొడదాం, ఏం చేద్దాం, ఎట్లా, ఎవరు కొడతారు, ఏందనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనకు అర్థమవుతూ ఉంది. ఇంకంతే, మనం కూడా డిసైడ్ అంటే
ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారనేది అయితే డిసైడ్. వెళ్తా ఉన్న క్రమంలో అటు కుక్నూరు వైపు తీసుకెళ్ళారు. కుక్నూరు వైపు తీసుకెళ్ళేసి ఒక రూట్లో టైం అవుతుంది 1 గంట, ఆ టైం అవుతుంది నైట్. కళ్ళకు గంతలు కడితే ఆ గంతల సందులో నుంచి సుమోలో టైం కనపడతా ఉంది. 1 గంట ఆ టైం అవుతా ఉంది, ఇక్కడ కొట్టేద్దాం. దింపి ఒక దెబ్బ అయితే కొట్టలేదు మనల్ని, ఏం మాటలు కూడా అడగలేదు. ఏంటి నువ్వే, నువ్వు క్రాంతినా కాదా అనేది ఒకటి అడిగారు. నువ్వు పులివి అట కదరా అని ఒక మాట అన్నట్టు. నేను ఎప్పుడు అట్లా అనుకోలేదన్న. నీకేం తెలుస్తుందిలే, అడవిలో ఉన్నావుగా, బయటకు వచ్చి చూడు, నీ పేరు చెప్తే చెప్తారు, ఉత్స పోసుకుంటున్నారు బయట అని ఒక పోలీసు అంటాడు. ఏమో సార్, నేనైతే అట్లా అనుకోలేదు ఎప్పుడు కూడా, జనరల్గా జనం కోసం వచ్చినాం, జనం కోసం పనిచేస్తా ఉన్నాం అంతే, ఓకే మంచిది అని అంటాడు. అక్కడ దింపే క్రమంలో వెనక నుంచి ఒక ఆటో వస్తుంది, అది దొంగ ముక్కలు మోస్తారంటే టేక్ ముక్కలు అయ్యి నైట్ స్మగుళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు వస్తూ ఉన్నారు, చల్ 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 ఎక్కి 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 అని చెప్పేసి మళ్ళీ వెంటనే సుమో ఎక్కిస్తారు. బా ఇక్కడ వద్దు బా ముందు పోదాం అని చెప్పేసి ఎవ్వరు లేరు, ఒక డ్రైవరు, ఇద్దరు పోలీసే ఉంటారు. AK-47 ఉంటుంది ఇద్దరు దగ్గర, ఎక్కిచ్చేసి మళ్ళీ సుమోలో కూర్చోబెడతారు. ఏం మాట్లాడరు మనతో ఒక్క మాట కూడా. మళ్ళీ ములకల్పల్లికి దమ్మపేటకి మధ్యలో ఒక ఫారెస్ట్ ఉంటే, ఆ ఫారెస్ట్లోకి తీసుకుపోతారు. అక్కడ నోరిపి మాట్లాడారు, క్రాంతి లాస్ట్ ఇంకా ఇది నీకు చచ్చిపోతావు అన్నారు. ఓకే ఇంకా కన్ఫామే సార్ నాకైతే అని అన్న. అన్న తర్వాత ఒక ఆయన వచ్చేసి ఇట్లా నెట్టేస్తాడు మనల్ని. నెట్టేసిన తర్వాత ఏకే లోడ్ చేస్తారు. ఇంకా మనం చెవులు రిక్కిచ్చి తూటా ఎప్పుడు పేలుతుంది అని 4 టైం అవుతా ఉంది. టైం కరెక్ట్గా సుమోలో నుంచి దిగేటప్పుడు చూస్తే తెల్లవారుజాము 4 అవుతా ఉంది. ఎట్టుంచి తూటా వస్తుంది అని ఇట్లా కళ్ళు రెక్కిచ్చి తింటా ఉన్నమాట. చెవులు కళ్ళు మూసుకొని చెవులు రెక్కిచ్చి తింటా ఉన్నా, తూటా ఇప్పుడు డోమ్ మాటదని ఇది కన్ఫామ్. ఆయన కూడా చెప్పేసిండు చనిపోతామని. అయితే అప్పుడున్న అందులో ఒక పోలీస్ ఆయన ఎక్బార్ రుకో రుకో సిగ్నల్ హై అయినా అని అడుగుతాడు. సిగ్నల్ ఉంది సార్ అంటాడు. ఒక్క నిమిషం ఆగాను అంటాడు. ఫోన్ చేసి ఎవరితో వాళ్ళ ఉన్నతాధికారులతో మాట్లాడి, సార్ వాళ్ళ దగ్గర కొట్టేస్తా ఉన్నాం, మంచి ప్రభావం పడుతుంది, ఇటు ములకల్పల్లి అటు దమ్మపేట ఇటు కుక్నూరు మధ్యలో మంచి ప్రభావం పడుతుంది సార్ అని అంటే, వద్దు తీసుకొని వచ్చాయి, చాలామంది అడిగారు ఇప్పటికీ, ప్రస్తుతం అడుగుతూ ఉంది, అరెస్ట్ అయినట్టు తెలిసింది విషయం బయటికి, ఉన్నతాధికారుల నుంచి కూడా ఇబ్బంది అయ్యేలాగా ఉంది, వదిలే తీసుకొని వచ్చాయి అంటారు అనమాట. మళ్ళీ సేమ్ అట్లనే తీసుకొచ్చేసి కొత్తగూడెం ఓఎస్డీఎఫ్ తీసుకొచ్చిన తర్వాత చౌహాన్ సార్ వస్తాడు. చౌహాన్ సార్ వచ్చేసి తీసుకురమ్మంటాడు. ఆయన అటు కుర్చీలో కూర్చుంటాడు. నన్ను కళ్ళకి గంతలు అట్లే ఉంటాయి, చేతులకి వెనక గట్టేశారు, ఇప్పేసేయ ఎందుకు కట్టారు అని అరుస్తాడు. ఆయన తీసేయి ఎందుకు కట్టారు, ఛాయ్ తాగుతావు అక్రాంతి, కూర్చోమంటాడు. పర్లేదు రెండు సార్ అంటే, ఏ వాళ్ళు ఉన్నావు కూర్చోదా, ఆయన అవతలుంటా టేబుల్కి అవతలుంటా, అట్లేం లేదు క్రాంతి, నేను ఇక్కడ పోలీస్ బాస్, నువ్వు నక్సలైట్ బాస్, ఏమీ లేదు, ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, అట్లేమద్దు, దా కూర్చో ఛాయ్ తాగుతావు, బిస్కెట్లు తింటూ అంటే ఏమొద్దు లేండి సార్ అన్న. సరే ఒక 2 అవర్స్ మాట్లాడండి, అంటే ఎందుకు ఉద్యమం, ఏంటి ఏం సాధిస్తారు, ఎందుకు అసలు ఉద్యమం ఏంటి ఏం సాధిస్తారు, మీరు ఎంతమంది అమాయకులను చంపుతూ ఉన్నారు, దీనివల్ల మీ వ్యవస్థ ఎడిపోతూ ఉంది, ఎవరైతే మీ చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ అవస్థలు ఏంటి, ఇవన్నీ ఆయన వచ్చేలా ఆయన చెప్పిండు. సరే ఏదన్నా రియల్గా పార్టీలో ఉన్నప్పుడు, ఒక సంస్థలో ఉన్నప్పుడు సంస్థ బాధ్యత వహించాల్సిందే కానీ వ్యక్తులుగా మేము కాదు సార్. అది ఓకే నేను తెలుసా నీకని అడిగాను. తెలుసు సార్ అన్న. ఎవరు నా పేరు ఏంటంటే చౌహాన్. అచ్చా తెలుసు అన్నాడు. తెలుసు సార్ అన్న. మరి నిజంగా ఎట్లా బతికినావు అని అడిగాను. అంటే ఏమో సార్, మరి మీకు చేశారో ఎవరికి చేశారో ఫోన్ ఇచ్చేశారు వాళ్ళు, నిజానికి ఒక క్షణంలో తూటా వెళ్ళాల్సిందే ఆగారు, ఎవరినో అడిగారు, అడిగితే వద్దు మీరేనేమో అని నేను అన్న. అంటే అవునట, దేవుడు కాపాడి నిన్ను, రియల్గా చెప్తా ఉన్నా,
మీరు చేసిన చికాకులు ఏది కాంగ్రెస్ లీడర్లను చంపడం అయితేంది, పోలీస్ స్టేషన్లు కూలగొట్టడం ఏంటైంది, ఇన్ఫార్మర్లను చంపడం అయితేంది, ఈ పోలవరానికి వ్యతిరేకంగా గవర్నమెంట్కు వ్యతిరేకంగా పాల్గొనడం అయితేంది, ఇవన్నీ పెద్ద సవాల్గా మారినాయి. అసలు ఎవరు దానికి సూత్రధారి? క్రాంతి. క్రాంతి దొరికినప్పుడు ఎవరు వదిలిపెడతారు? అసలు వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు. అసలు అసలు అంతా నాకు తెలిసి ఆ ఫోన్ వచ్చే వరకు కూడా నేను కూడా నువ్వు బతుకుతూ అనుకోలేదు. అసలు ఎవరు కాదు, దేవుడే నిన్ను కాపాడాడు అని ఇట్లా పైకి చూపెట్టిండు ఆయన. అది అది క్రమం అనమాట. అంటే చౌహాన్ గారు కౌన్సిలింగ్ అయిన తర్వాత మీలో పరివర్తన వచ్చిందా, లేదా మళ్ళీ ఒకసారి అటువైపు వెళ్ళాలనిపించిందా? లేదు లేదు, ఇంకా వద్దని మా కుటుంబ సభ్యులు చెప్పారు, అటు వాళ్ళు చెప్పారు. అప్పుడు షహనవాజ్ కాసిం సార్ ఉండే, ఆ షహనవాజ్ కాసిం సారు ఎవరు? షహనవాజ్ కాసిం. ఓకే. ఆయన షహనవాజ్ కాసిం సార్ కూడా ఉండే, ఆయన ఓఎస్డీగా ఉన్నారు అప్పుడు. ఆయన కూడా లేదు క్రాంతి, చాలా అద్భుతమైన జీవితం ఉంది నీకు, నా తెలిసి అంటే నీకు మంచి లైఫ్ ఉంది, ఖరాబ్ చేసుకోకు, దానివల్ల సాధించేది ఏమి లేదు. ప్రభుత్వాలు సరే, ఒక ప్రభుత్వం ఇవ్వాలంటుంది రేపు పోతుంది, కానీ ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజాస్వామ్య బద్ధంగానే ఏదైనా చేయి. అంటే ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాటలతో మీలో మార్పు వచ్చింది, తిరిగి మీరు తుపాకీ విడిచిపెట్టి బయటకు వచ్చారంటారు? సరే, అది కూడా ఒక ప్రభావం అనే చెప్పాలి నిజానికి. అంటే వీళ్ళిద్దరు మాటలు, అంటే చౌహాన్ గారు కాసిం గారు చెప్పిన మాటలతో తుపాకీ వదిలిపెట్టిన క్రాంతి కలం ఎందుకు పట్టుకున్నారు? జనరల్గా నేను దండకారణ్యంలో ఉన్నప్పుడు బుక్స్ చదివేవాడిని, బుక్స్ చదివి ఆర్టికల్స్ రాసేవాడిని. ఆర్టికల్స్ రాసేటప్పుడు సోను అని ఉన్నాడు, మల్లుజల కోటేశ్వరరావు వాళ్ళ బ్రదర్ మల్లుజల వేణుగోపాల్. ఆయన దండకారణ్యంలో ఈ సాహితీ రంగాన్ని చూస్తారనమాట, ఆయన బుక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. జంకార్ అని ఒక పత్రిక ఉంటుంది లోపల, సాహితీ పత్రిక జంకార్. జంకార్ చదువుతూ ఉండేవాడిని, ప్రభాత్ చదువుతూ ఉండేవాడిని. అప్పుడు మణిపూర్ మంచి రేజ్లో ఉంది, అంటే ఈ ఏమంటారు ఆర్మీ యాక్ట్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయి. ఆ ప్రభావం నీకు కలం పట్టుకోవాలి? లేదు, నేను మొదటి నుంచి కూడా ఏమంటాం ఏరియాలో జరిగేటువంటి పరిణామాలు వాటి మీద రిపోర్ట్లు తయారు చేయడం, లేకపోతే నేనేదన్నా ప్రాతినిధ్యం వహించే సాంస్కృతిక సమాఖ్య కావచ్చు, యువజన సమాఖ్య కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆటుపోట్లు వీటి మీద పేజీలు రాసేవాడిని. చదవటం కూడా బాగా చదివేవాడిని, సాహిత్యం అంటే బాగా చదివేవాడిని. ఈ మధ్యలో అసలు అంటే సాహిత్యం జొలిపోవట్లేదు, కానీ నా దగ్గర ఒక 3-4 ర్యాకుల పుస్తకాలు ఉండేవి. నేను మావోయిస్ట్ పార్టీకి పోయేదానికి ముందు ఆ పుస్తకాలను పోలీసు తగలబెట్టేసింది, మొత్తం తగలబెట్టేసింది. శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలుకుంటే నరావతారం, నండూరు రామ్మోహన్ రావు గారి నరావతారం అయితేంది, లేదనుకుంటే బాలగోపాల్ సారు డిడి కోశాంబి రాసిన ప్రాచీన భారతీయ చరిత్ర, ఇట్లా చాలా పుస్తకాలు అధ్యయనం చేసేవాళ్ళం. జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల మీద కూడా వచ్చేటువంటి వాటిని అధ్యయనం చేసేవాళ్ళం, దాని మీద మంచి వ్యాసాలు రాసేవాళ్ళం. ఈ క్రమంలో దండకారణ్యంలో నాకంటూ ఒక గుర్తింపు ఉంది, మంచి రాస్తాడు మనోడు అని చెప్పి ప్రభాతంలో తీసుకునేవాళ్ళు. జంకార్లో కూడా వాళ్ళ సావనీర్ వచ్చింది 10 ఇయర్స్ దాంట్లో, దాంట్లో నా కవితను ఒక దాన్ని వాళ్ళు వచ్చేసారు. ఓకే. అంటే అక్కడి నుండి ఆ ప్రభావంతో ఇక్కడ కూడా మీరు పెన్ను పట్టుకున్నారు? రాయి పట్టుకుంటారు. ఫస్ట్ ఎక్కడ జాయిన్ అయ్యారు? రాయగలుగుతాం అనేటువంటి ఖచ్చితం అయితే మనకుంది. అది కూడా మనం ఈ సమాజంలో ఉన్న దోపిడీని ఈ రకంగా కూడా బయటపెట్టచ్చు, అన్యాయాలని బయటపెట్టచ్చు, అక్రమాలను బయటపెట్టచ్చు, లేకపోతే సాంస్కృతిక సాంప్రదాయాలని కనుమరుగైతా ఉన్నటువంటి వాటిని మనం ప్రజలకి ఎట్లా కనుమరుగైతే చెప్పొచ్చు అనే దాని మీద ఫస్ట్. సరే, జర్నలిజం అంటే నమస్తే తెలంగాణ పేపరు స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన తర్వాత ఖమ్మం ఇంటర్వ్యూకి పోయా. ఇంటర్వ్యూకి పోతే సారు మార్కండే సార్ అన్నాడు. మార్కండే సార్ ఇంటర్వ్యూ చేసిండు, తను కూడా కొంత ప్రభావం. మార్కండే సార్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు సార్ ఎట్లా అంటే, ఓ అవునా అని ఆయన అక్కడ నేపథ్యం, అక్కడ బుక్స్ వాటన్నిటి మీద మాట్లాడిండు. ఓకే క్రాంతి, సూపర్ చెయ్యి, భద్రాచలం డేట్ లైన్ ఇస్తాను నీకు ఖచ్చితంగా, చేయమన్నాడు అనమాట. అప్పుడు అక్కడ జాయిన్ అయ్యా. జాయిన్ అయితే అక్కడ పనిచేస్తా ఉన్న క్రమంలో అక్కడ ఏఎస్పి గజరావు భూపాల్, గజరావు భూపాల్ గారు
మీరు ఇక్కడ ఉండొద్దు, మాకు ఇబ్బంది అవుతా ఉంది, మీరు సిటీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది, ఎవరేం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు, ఇమీడియట్లీగా మీరు సిటీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నాడు. ఒక 2 ఇయర్స్ అట్లా ఉన్నా, 2 ఇయర్స్ తర్వాత ఆయన ఒత్తిడి ఎక్కువైంది, పోలీసు ఒత్తిడి, వెళ్ళిపోవాల్సిందే, మీరు ఇక్కడ ఉండొద్దని. సరే, ఆ విషయాన్ని పార్టీ, సారీ పార్టీ, పత్రిక ఉన్నత స్థాయి వాళ్ళకు కూడా చెప్పారు. ఇది పరిస్థితి, నేను ఇక్కడ పనిచేస్తా ఉన్న క్రమంలో పోలీసు ఇక్కడ ఉండొద్దంటా ఉంది అని, అంటే వాళ్ళు ఎవరు ఉండొద్దంటానికి వీళ్ళు ఎవరు ఉండొద్దంటున్నారు, కానీ మాట్లాడినైతే మాట్లాడే పరిస్థితి లేదు. ఈ క్రమంలో నాకు కూడా ఎందుకు సర్లే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు అని చెప్పేసి ఆ సిటీ ఖాళీ చేశా. సిటీ ఖాళీ చేసి మొలకలపల్లి వచ్చా. మొలకలపల్లి వచ్చిన తర్వాత ఇక నవ తెలంగాణలో జాయిన్ అయ్యి సరే, మనం అనుకున్నట్టుగా చాలా రైతులకు సంబంధించిన వాటి మీద, ప్రాజెక్టుల మీద, లేదనుకుంటే ఇప్పుడు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి అక్రమ బ్లాస్టింగ్ల మీద అభివృద్ధి పేరుతోటి విధ్వంసం చేస్తున్నారని, లేదు ఎవరైనా అధికారులు తప్పుదారి పట్టి జనాన్ని ఏమన్నా ఇబ్బందులకు గురి చేసిన, ఇట్లాంటివన్నీ కూడా రాయగలిగాను. అసలు దీనికంటే ముందు నేను బయటికి రావడం పెద్ద అవినీతిని బయటికి తీసుకొచ్చా. అంటే అడవిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అక్కడే ఉంది, ఏది మావోయిస్ట్ పార్టీలోనే. బయటకు వచ్చిన తర్వాత హౌసింగ్ సొసైటీలో అక్రమాలను, హౌసింగ్ దాని మీద నెట్లోకి పోయా నేను, డైరెక్ట్గా హౌసింగ్ వెబ్సైట్లోకి పోయేసి మా ఊరినే తీసుకున్నాను నేను. అంటే ఇంకా వేరే ఊళ్ళని తీసుకుంటే మనకి అంత పెద్దగా సమాచారం ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న జనం ఎవరు ఏంటి మనకు అంత ఐడియా ఉండదు. మా సొంత ఊరిని తీసుకొని మొత్తం ఒక, అప్పుడు కంప్యూటర్లు అంటే పాలవంచు పోవాలి, భద్రాచలం పోవాలి, ఒక నెట్ సెంటర్కి పోయి మా ఊరికి సంబంధించినటువంటి లిస్ట్ తీసి ఆ లిస్ట్ అంతా ప్రింట్ తీసుకున్నా. ప్రింట్ తీసుకుంటే ఎంత పెద్ద అవినీతి అంటే ఒక్కొక్క పేరు డబల్ ఎంట్రీలు ఉన్నాయి, భర్తల పేర్లు మార్పులతోటి, భార్యల పేర్లు మార్పులతోటి డబల్ ఎంట్రీలు ఉన్నాయి. అసలు ఊళ్ళో ఎవడో అడ్రస్ లేనివాడి పేర్లు ఉన్నాయి. అంటే హౌసింగ్ ఇటు కాంట్రాక్టర్లు, హౌసింగ్లో ఉన్న అధికారులు ఇటు కాంట్రాక్టర్లు, ఇద్దరు కుమ్మక్కయ్యి. పెద్ద అమౌంట్ ఏం కాదు అది, నా తెలిసి 16,000 17,000 ఆ రోజు ఇంటికి ప్రభుత్వం ఇచ్చేది. అట్లా మొత్తం బిల్లులు చేసేసుకొని దగ్గర 8 లక్షల రూపాయల అవినీతి జరిగింది. ఎనిమిది లక్షల రూపాయల అవినీతి నేను పెన్ టు పిన్ను బయటకు తీసేసి ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు ఎవరు కూడా అది కరెక్ట్ కాదేమో అన్నారు. మా మొలకలపల్లి ప్రెస్లో అంత పెద్ద అవినీతి జరగదు, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అన్నారు. లేదన్నా, జరిగింది ఏంటంటే వాళ్ళు కూడా పెద్దగా లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకుంటే నేను క్లియర్గా డబల్ ఎంట్రీలు ఎక్కడ జరిగినాయి, డబల్ అకౌంట్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్రా అయినాయి, ఎట్లా డ్రా అయినాయి, ఏ ఖాతాల నుంచి పోయినాయి అనేది మొత్తం క్లుప్తంగా పిన్ టు పిన్ అండర్లైన్ చేసి హుషారాణి మేడం కలెక్టర్ గారు ఉన్నారు. ఖమ్మం హుషారాణి మేడం ఎక్కడికి వస్తారు, వేలేరుపాడు విజిట్కి వస్తే తెలుసుకొని నేను డైరెక్ట్గా హుషారాణి మేడం దగ్గరికి వెళ్ళేసి ఆ ఫైల్ ఇచ్చి చేస్తా. మేడం, హౌసింగ్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఎట్లా అనంటే మేడం సరే నేను చూస్తాలే అమ్మా అని అంటారు. థర్డ్ పార్టీని పంపిస్తుంది మేడం, వండర్ అసలు. థర్డ్ పార్టీని పంపిస్తే అసలు ఇంకా నా ఎమ్మటి కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చేసి అదేంటి ఈయనకి ఇల్లొద్దా ఆయనకి ఇల్లొద్దా ఇది ఉండాలి కదా అది ఉండాలి కదా అంటే చాలా వరకు కాంప్రమైజ్ అయితే కూడా అదే మేడం గారు ఒక ఏఈని సస్పెండ్ చేసి 450,000 రూపాయలు రికవరీ కట్టించారు. అది ఫస్ట్ నాకు విజయమే నిజంగా. సార్, మీ పేపర్లో వచ్చిన తర్వాత ఆ ట్రిప్పింగ్ తీసుకెళ్ళి మీ లోకల్ అన్న పేపర్లు ప్రింట్ మీడియా మిత్రులకి ఇస్తేమన్నారు వాళ్ళు? అట్లా జరుగుతుంది అనుకోలేదన్న, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అంత పెద్ద అవినీతి జరుగుతుంది అనుకోలేదు, ఏదైనా వండర్ అన్నా అని అప్పుడు వాళ్ళు అన్నారు. అన్న తర్వాత ఇంకా సరే, మనం కూడా ఆయన ఒకసారి నేను మళ్ళీ హౌసింగ్లో మా బిల్లు ఏదో కాలేదని పోయిన సందర్భంలో తను కలుస్తాడు నాకు, ఎవరైతే సస్పెండ్ అయ్యాడు. నేను ఆయనకు తెలియదు రియల్గా, నేను ఎట్లుంటున్నా కూడా తెలియదు, నాకు కూడా ఆయన తెలియదు పెద్దగా. పోయిన తర్వాత నేను ఆ డిఈ ఉంటాడు, డిఈకి మాది ఒకటి బిల్లు కాలేదు మా అమ్మగారిది అని చెప్పి నేను ఫోన్లో మాట్లాడేసి సార్ ఇట్లా మా అమ్మగారిది బిల్లు ఆగిపోయింది అంటే రెండుసార్లు మీరు వచ్చి ఇవ్వండి అంటే ఆ డిఈ దగ్గరికి పోయి మాట్లాడే క్రమంలో నేను ఆ డిఈ చెప్తాడట ఎవరో క్రాంతిట వాళ్ళ అమ్మగారి ఏదో బిల్లు ఉందటయా అని చెప్పి చెప్తే ఆ దరఖాస్తు ఇచ్చేసి నేను చెట్టు కింద కూర్చుంటే తను వస్తాడనమాట సస్పెండ్ అయినా. అన్న నమస్తే అన్న, నేను పలాని అన్నట్లు
అయ్యో ఓకే అన్న చెప్పండి అని అంటే అన్న లైఫ్ మొత్తం సంకనం ఆగిపోయిందన్న అనవసరంగా కాంట్రాక్టర్లు చేసిన తప్పుకు నేను బలైపోయినన్న ఇవాళ నా తోటి ఉన్నోళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి ప్రమోషన్ల మీద వెళ్ళిపోయారు నేను మాత్రం ఎట్లాంటి ప్రమోషన్లు లేకుండా అట్లనే ఉండిపోయినా అని అంటాడు అన్న నాకు నీ మీదే వ్యక్తిగతంగా కోపం కాదు అవినీతి జరిగిందనేది నేను చూసిన అవినీతి జరిగిన మాట నిజం దాని మీద నేను పోరాడిన నీకు నాకేం లేదన్నా అట్లేం లేదు నా నెత్తినే కూర్చుంది ఏదో అనవసరంగా నేను రియలైజ్ అయితే బాగుండేదేమో మిమ్మల్ని నేను ప్రాధాయ పెడితే బాగుండేదేమో ఏమన్నా మీరు వినేవాళ్ళేమో నేను ఒకళ్ళిద్దరు చెప్తే కూడా నేను వినలేదు అసలు ఈయన అంత దూరం పోతాడా అని అనుకున్నా అనేసి ఫీల్ అయ్యింది పాప కళ్ళు నీళ్ళు పెట్టుకున్నాడు నా బాధ అనిపించింది కాకపోతే మనకేం కావాలని వ్యక్తిగతంగా ఉండాలి వ్యక్తిగతం కాదు కదా అదే చెప్పాను నేను అంటే అక్రమాల తర్వాత క్రాంతి అనే వ్యక్తి జర్నలిజం వైపు అడుగులు వేస్తూ జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఒక భవనం కట్టించడం అన్నది ఏ ఉద్దేశంతో మీరు అందులో దిగారు జనరల్గా ప్రెస్ క్లబ్ అంతకుముందే ఉండే మనం జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒకటి రెండు సార్లు నువ్వు ఉండాలి చేయాలి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అంటే వద్దు నాకెందుకో అంటే ప్రత్యక్షంగా తెర ముందు ఉండటం నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా ఎక్కడున్నా మనం చేద్దాం అని అంటే లేదు లేదన్న కంపల్సరిగా ఉండాలని మా మిత్రులు కొంతమంది కోరారు కోరిన క్రమంలో సరే ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూడా అన్న మనకు ఒక ఏదన్నా ఒకటి రెంటుకు తీసుకుంటే ఆ రెంటు కట్టలేని పరిస్థితి ఉంది మనం బయట నుంచి వచ్చేవాళ్ళం ఎక్కువ మండలంలో రిపోర్టర్లు అందరు దాదాపుగా బయట గ్రామాల నుంచి వచ్చేవాళ్ళే లోకల్ వాళ్ళు తక్కువ ఓకే మనం వస్తే ఆ హోటల్ ఏమిటి లేకపోతే ఆఫీసులు ఏమిటి ఎవరో ఒక లీడర్ వస్తాడనంటే 1 గంటకు వస్తాడు 4 గంటలకు వస్తాడు ఈ వెయిటింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా ఒకటి పరిష్కారం ఉంటే బాగుండేదనేది అందరం అనుకున్న తర్వాత ఏం చేద్దాం మరి ఒక రేకులు ఏదన్నా 2 రేకులు వేసేసుకొని సరే మామూలుగా ఒకటి చేసుకుందాం అనుకున్న క్రమంలో లేదన్నా రేకులు అంటే కూడా మనకి మీరు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఏదైనా తలపెడితే కార్యం అవుతుంది అనేది అనుకుంటా ఉన్నాం మేము కొంచెం పక్కా భవనం ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది మిత్రులు అన్నారు రేకులకను స్లాబుకు పెద్ద తేడా ఏమి ఉండదు చేద్దామన్నారు చేద్దామన్న తర్వాత సరే మా టీమునంతా తీసుకొని తహసీల్దార్ దగ్గరికి ప్లేస్ ఒకటి చూసుకున్నాం ఫస్ట్ ప్లేస్ చూసుకొని తహసీల్దార్ దగ్గరికి వెళ్తాం తహసీల్దార్ సార్ ఇట్లా మా ప్రెస్ క్లబ్ ఒకటి నిర్మాణం చేద్దాం అనుకుంటా ఉన్నాం మాకు ప్లేస్ కావాలి సార్ పలానా దగ్గర ఉంది ఖాళీ ఉందని అంటే ఆయన విఆర్ఓ తోటి రిపోర్ట్ తెప్పించుకుంటే ఖాళీగానే ఉంది సరే మీరైతే స్టార్ట్ చేసుకోండి నాకు ఒక లెటర్ ఇవ్వండి మా ఉన్నతాధికారులకు కూడా మేము చెప్పుకోవాలి కదా అంటారు ఇస్తాం అనూహ్యంగా మేము జస్ట్ ఏదో మామూలుగా చేద్దాం అనుకున్నది కొంతమంది వాళ్ళొకళ్ళు వీళ్ళొకళ్ళు సలహాలతోటి కొంచెం మంచిగానే మొదలు పెడతాం అనమాట మొదలుపెట్టిన తర్వాత స్లాబ్ అయిపోతుంది స్లాబ్ అయిపోయే క్రమంలో కొంతమంది ఏమంటారంటే అవును క్రాంతి ఉన్నంతసేపు ప్రెస్ క్లబ్ నడుస్తుంది క్రాంతి లేకపోతే ఎట్లా నడవాలి ఇప్పుడు మీరు రెంట్లు కట్టలేని పరిస్థితి ఉంది రియల్గా బయట 3,000 2,000 రెంట్లు కట్టలేరు రేపు పొద్దున కరెంటు బిల్లు వస్తుంది మెయింటెనెన్స్ ఉంటుంది వీటన్నిటిని ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని ఒక ప్రశ్న వస్తుంది పైన మీరు ప్రెస్ క్లబ్ వాడుకోండి పెద్ద తేడా ఏమి ఉండదు సరే 2 లక్షలు 3 లక్షలు పెరుగుతాయి కింద ఎవరికైనా రెంట్కి ఇవ్వండి దాంతో మీ మెయింటెనెన్స్ వెళ్తుంది అనేది కొంచెం చిన్న సలహా చెప్తే సరే దాన్ని ఫాలో అయిన తర్వాత అప్పటికి మాది స్లాబ్ లెవెల్కి వస్తుంది లోకల్లో ఉన్నటువంటి పొలిటికల్ వాళ్ళు కాంట్రాక్టర్లు మనం పోయి ఇట్లా మేము ఒక క్లబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని మనం చెప్తే చెప్పింది తాడు వాళ్ళు వెంటనే స్పందించి మంచి పెద్ద మనసుతోటి భలే పనులే మీకులాంటి వాళ్ళు అడిగితే ఎందుకు ఇవ్వమని చెప్పేసి కొంత ఫండింగ్ ఇస్తారు ఆ ఫండింగ్ తోటి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఎన్ఆర్ఐ మా ఊరు పక్కనే తాండ్రా వెంకటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి పేరుతోటి తాండ్రా నారాయణరావు ట్రస్ట్ అనేది ఒకటి పెడతారనమాట ఆ ఎన్ఆర్ఐ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ క్లబ్ అంతా పోయి ఒక దరఖాస్తు సార్ ఇట్లా ఒక ప్రెస్ క్లబ్ స్టార్ట్ చేసాం కొంత ఫండింగ్ కావాలి అని అంటే సరే నేను ఒక 5 లాక్స్ ఇస్తా అన్నారు 5 లాక్స్ ఇస్తా అని ఇచ్చేశారు 5 లాక్స్ రియల్గా 5 స్టేర్ కూడా అయిపోయింది అంతా అయిపోయింది
ఇంకా కొంత దానికి అమౌంట్ పడుతుందండి, పెద్ద పెద్ద మొత్తంలో ఉంటుంది లేండి. జనరల్గా నాకు తెలిసి మార్కెట్ వాల్యూ అది 30 లక్షల చిల్లర ఉంటుంది ప్రజెంట్. అది ఆ క్రమంలో చిన్న చిన్న మైనర్ రిపేర్లు మిగిలిపోయి ఉన్నాయి. కానీ నాకు తెలిసి అంత పెద్దగా ప్రెస్ క్లబ్ అనేది స్టేట్లో ఒక ప్రెస్కి ఎక్కడ లేదు. గవర్నమెంట్ డబ్బులతో కట్టింటే ఉండొచ్చేమో లే, కానీ ఓన్గా అక్కడ ఉన్న రిపోర్టర్లు ఎవరు కూడా ఆ స్థాయిలో బిల్డింగ్ కట్టింది లేదని చాలా మంది అన్నారంట. మన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కూడా వస్తూ ఉంటారు కదా, అరే బాగుందబ్బా అని అన్నారనమాట. ఆ తర్వాత మా దగ్గర యూనిటీ బాగుంటుంది, అంటే ఏదన్నా ఒక మాట అంటే మాట మీద ఉంటుంది. మేము ఒకసారి జేసీ దగ్గరికి, జేసీ గారు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు, సార్ ఇట్లా మా ప్రెస్ క్లబ్ ఇట్లా శంకుస్థాపన ఉన్నారు సార్, ఇట్లా రావాలని అంటే ఏమనుకోవద్దు కానీ మీ దగ్గర గ్రూపులు ఉన్నాయని అడిగిండు. ఏం లేవు సార్, ఒకటి అంటే వండరు అయితే వస్తాను నేను అన్నాడు. అంటే గ్రూపులు ఉన్న కాడికి పోతే మళ్ళీ వీటితోటి వాటితో అంత తలనొప్పి. నాకు తెలిసి అయితే నేను మహబూబ్ నగర్ కానీ నువ్వు చూస్తా ఉన్నా అన్ని చోట్ల కూడా గ్రూపులే ఉన్నాయి, ఆ గ్రూపులతో తట్టుకోలేక నేను అసలు ప్రెస్ అంటే నేను దగ్గరకు పోంది అని అన్నాడు. అయితే వచ్చిండు, అదే మాట తను కూడా చెప్పారులే వండర్ నేను కూడా ఎక్కడా చూడలే గ్రూపులు లేకుండా ఇట్లా మంచిగా కలిసి ఉండేటువంటి వాళ్ళు, మీరు మంచిగా ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పారు. ఆ రకంగా ప్రజెంట్ అయితే నడుస్తుంది ప్రెస్ క్లబ్. ఇళ్ల స్థలాలకు సంబంధించిన దాని మీద కూడా ఒక ఫైట్ నడుస్తూ ఉంది. అదేదన్నా నాకు తెలిసి స్టేట్లో ఏదన్నా ఇళ్ల స్థలాలది అంటే చాలా చోట్ల ఇచ్చారు ప్రభుత్వం కొన్ని కొన్ని చోట్ల, ఇవాళకి నాకు తెలిసి స్టేట్లో మెజారిటీగా ఇవ్వనియే ఉన్నాయి జర్నలిస్టులు. దానికి సంబంధించి మా ములకల్పల్లిలోనే మొట్టమొదట డబుల్ బెడ్రూమ్లో త్రిబుల్ బెడ్రూమ్లో సీఎం గారు ఏదైతే అనుకున్నాడో అటు మా నామనాశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పోవాడ అజయ్ గారు కావచ్చు, వాళ్ళందరిని తీసుకొని ఆ సంబంధిత మినిస్టర్లను కలిసి ఏదైనా శాంక్షన్ చేయించుకుంటే ములకల్పల్లికి శాంక్షన్ మొట్టమొదటి శాంక్షన్ చేసుకోవాలనేటువంటిది నాకు కోరిక. నన్ను మదిలో అనుకుంటా ఉన్నాం, మా వాళ్ళందరికీ కూడా అదే మాట చెప్పా. అక్కడ ఉన్న పొలిటికల్ వాళ్ళు మంచిగా సహకరిస్తూ ఉన్నారు, మనకి కాంట్రాక్టర్లు అధికారులు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము అవినీతిని అవినీతి అనే చెప్తాం, అక్రమాలను అక్రమాలు అని చెప్తాం, రాసే దగ్గర ఎక్కడ కూడా లాంచి పడేది కాంప్రమైజ్ అయ్యేది లేదు. కాబట్టి ఎవరు కూడా మనల్ని అంటే ఉట్టుట్టిగా బ్లాక్మెయిల్ చేసి పైసలు అడిగేటువంటి పరిస్థితి మా దగ్గర ఆ ప్రెస్కి ఎప్పుడూ లేదు. ఏదన్నా ఉంటే యాడ్స్ ఉంటే యాడ్స్, సర్క్యులేషన్ ఉంటే సర్క్యులేషను, ఇంకింతే తప్ప అంతకుమించి ఎవరైనా ఒకవేళ అట్లాంటి సాహసం చేయడానికి కూడా మా దగ్గర ముందుకు రారు అసలు. ఓకే క్రాంతి, ఫైనల్గా చెప్పండి, ఎక్కడుంచి స్టార్ట్ అయిన మీ ప్రస్తావన, అడుగు చుట్టూ తిరిగి మరి తిరిగి మీరు జనజీవనంలో రావడం, జర్నలిస్ట్గా అవతారం అయితే ప్రజల సమస్యలమై పోరాటం చేస్తున్నారు, ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏం చెప్పండి? అంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ఉన్న ఏవైనా కష్టాలు నష్టాలు ఉంటే అడవి బాటు వెళ్ళమంటారా, లేదా మీలాగే కలం పట్టుకోమంటారా, లేదా ఇంకా వేరే మార్గాల ద్వారా పోరాటం చేయమంటారా? చేయొచ్చు, మనం ఇప్పుడు కలం పట్టుకోవచ్చు, లేదనుకుంటే సమాచార హక్కు చట్టం ఉంది, లేదనుకుంటే జనాన్ని గ్యాదర్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకపోవచ్చు. ఏ స్థాయి సమస్యనైనా నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో అధికారుల మెడలు ఉంచవచ్చు, పొలిటికల్ వాళ్ళ మెడల్ కూడా ఉంచవచ్చు. అంత అవసరం లేదు ప్రజెంట్ అయితే. అంటే రియల్గా జనం స్థాయి కూడా అంటే ఒకటేసారి విప్లవం తీసుకొచ్చే స్థాయిలో వాళ్ళు కూడా లేరు. విప్లవ పార్టీలు ఇవ్వాలని మీరు చూస్తూ ఉన్నారు, భారతదేశంలో ఒక 2 MP సీట్లు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీలు గెలుచుకోగలిగారు. ఒకప్పుడు రాష్ట్రాలను ఏలినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అంటే జనం ఎంతవరకు కూడా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకి వీటన్నిటికీ కూడా ఆ వైపు ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఒకవేళ యువత ఏదన్నా అనుకుంటే చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ నిర్దిష్టమైన సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల మీద ఆ సమస్య ఏ స్థాయిలో పరిష్కారం అవుతుందో తెలుసుకోగలిగితే, జనాన్ని గ్యాదర్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇంతకంటే గొప్పదేం లేదు. మీకు చిన్న ఉదాహరణ, అంటే పేపర్లోకి వచ్చిన తర్వాత అంటే పేపర్లో చాలామంది అంటూ ఉంటారు అన్నమాట, చిన్న పేపరు పెద్ద పేపరు ఇంత వీళ్ళు రాస్తేనే పెద్దది, వాళ్ళు రాస్తేనే పెద్దది అని అంటూ ఉంటారు. అసలు ఏమి ఉండదు, వార్త ప్రజెంటేషన్ చేయగలిగితే దాన్ని అసలు ఏ స్థాయిలోనైనా అది మండుతూనే ఉంటుంది. మామూలుగా మా దగ్గర ఒక చిన్న పాఠశాలలో పనిచేసేటువంటి హెచ్ఎం, అక్కడ పనిచేసే అటెండర్ని బిల్లులు ఏదో చేయడం కోసం అని చెప్పి భార్య మెడలో పుస్తెలు తాడు తీసుకొని ఈయనే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాడు. నాకు తెలిసిన వెంటనే నేను వార్తగా దాన్ని ఇస్తా, ఇస్తే ఆయన
ఫోన్ చేసి, మిత్రమా మీతో మాట్లాడాలి అని అంటాడు. ఏమున్నా సార్ అని అంటే, సరే కలుస్తాడు. కలిసి ఫర్దర్గా నువ్వేమైనా రాస్తే నేను సూసైడ్ చేసుకోవటమే, ఇంకేం లేదు నాకు, 1 ఇయర్లో రిటైర్మెంట్ ఉంది, రాత్రే సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, మా కుటుంబం ఆపింది. అప్పటికే వాళ్ళ డిఓ గారు ఫోన్ చేశారు నాకు, ఏంది పరిస్థితి ఎట్లా అసలు అంటే, నిజమే మేడం జరిగిందైతే నిజం, ఆధారాలు అన్నీ ఉన్నాయి అంటే. నేనన్నా అదేంటి సార్, మేము చనిపోవటం కోసం ఎవరిని చంపడం కోసం అయితే వార్తలు రాయం, మార్పు కోసం వార్తలు రాస్తాం. నిజంగా మీకు తెలుసు మీరు చేశారా చేయలేదా, సరే నా అంతరాత్మకు తెలుసు, నా సమస్య నేను పరిష్కరించుకుంటా, దయచేసి ఏమనుకోవద్దని గడ్డం పట్టుకుని చేతులు పట్టుకున్నాడు. అంటే ఆ స్థాయిలో మనం మార్పు తీసుకొచ్చినట్టే కదా, చంపటం కోసం వార్తలు రాయం కదా, మార్పు కోసమే రాస్తాం మనం. అట్లా చాలా ఉన్నాయి సమస్యలు, ఎందుకు లేవు, ఇసుక మీద రాసినవి ఉన్నాయి, అక్రమాలకు అనుమతులు ఇస్తారా అని. అది పెద్ద స్థాయిలో కలెక్టర్ స్థాయిలో వాళ్ళంతా వచ్చి దాన్ని చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత సీతారామ ప్రాజెక్టు మీద భూములకు సంబంధించిన అవినీతి రాస్తే కలెక్టర్ గారు స్పందించినవి ఉన్నాయి. మీకు హౌసింగ్ మీద నేను చూసిన కదా, హౌసింగ్ మీద ఉన్నాయి. ఇంకా ఇది అది అని ఏమీ లేదు, మనం రాయగలిగితే ఏ స్థాయిలోనైనా రాయగలుగుతాం. అంటే వార్త ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటే అధికారులు దిగుతారనేది మీ అభిప్రాయం? ఖచ్చితంగా. అది పేపర్ చిన్నదా పెద్దదా అసలు అవసరం లేదు, లేదని అస్సలు అవసరం లేదు. ఇవాళ పరిస్థితులలో ఒక పోలీసు ఎస్ఐ మీద ఒక వార్త రాస్తాను, ఒక మైనర్ బాలికని ఒక మేజర్ అబ్బాయి హరాస్మెంట్ చేస్తూ ఉంటాడు, చేసిన తర్వాత సరే వాళ్ళు కేసు పెడితే ఆడు తీసుకొచ్చేసి స్టేషన్లో ఉంచుతారు. స్టేషన్లో ఉంచితే ఆడు 2 సార్లు తప్పించుకుంటాడు, 3 సార్లు తప్పించుకుంటాడు. ఎస్ఐ గారు, సార్ ఏంది సార్ ఇది, అసలు వాడు మీ కస్టడీలో ఉన్నాడా, బయటికి పోతా ఉన్నాడా అంటే, ఆ యాడికి పోతాడు, లేకపోతే మళ్ళీ వాడు ఇంటికి పోతాడు, ఏమో వస్తాడు కదా. ఇంటికి పోవడం రావడం కాదు సార్, వాడు అమ్మాయి ఇంటికి పోయి అర్ధరాత్రి కత్తి పట్టుకొని పోయి చంపడానికి పోయినాడు సార్. వాళ్ళు ఊరోళ్ళు అందరు పట్టుకొని కట్టేసి మళ్ళీ మీకు అప్పచెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎట్లా వదులుతుంది సార్ అంటే, కొంత లైట్కి తీసుకుంటాడు. లైట్ తీసుకుంటే అదే విషయాన్ని నేను రాస్తే మా వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా మా వార్తలు అంటే కూడా, అంటే మేము ఇచ్చేటువంటి ఆర్టికల్స్ అయినా ఏవైనా అవినీతి మీద అక్రమాల మీద దేని మీద పెట్టినా కూడా మంచిగా చేస్తారు వాళ్ళు కూడా. ఆయనకి పై స్థాయి నుంచి బాగా ఒత్తిడి వచ్చినట్టుంది, దాన్ని ఉన్నతాధికారులకు చెప్పేసి నన్ను ఇబ్బందులు పెట్టించేటువంటి సందర్భం కూడా వచ్చింది. అంటే ఈయన ఒక మాజీ నక్సలైటు, ఎవరు చెప్తే ఏంటాడు అని అనుకొని ఒక ఉన్న స్థాయి అధికారితో నన్ను కొంత బెదిరియడానికి కూడా చూసిండు. నేను చెప్పిన నా తప్పు లేదు, మీ వాడు తప్పు, నేను రాయకపోతే ఇంకొకటి రాస్తాడు అంతే కదా సార్, నేను రాయకపోతే ఇంకోటి రాస్తాడు, నా పేపర్ అనే ఏమైనా ఉందా? అదే పేపర్ని బట్టి కాదు కానీ ఐటమ్ బట్టి ఉంటుంది సార్. ఫైనల్గా మీరు ముందులో మాట ఇచ్చారు పాట పాడతాను. నేను జనరల్గా ఈ గోరేటంక అన్నదే ఎక్కువ పాడేవాడిని, తర్వాత జయరాజ్ అన్నది వానమ్మ వానమ్మ ఒకటి పాడేవాడిని. అంటే అంతరించిపోతా ఉన్న చేతి వృత్తులు వీటన్నిటి మీద మన గోరేటంకన్న రాసి మీకు తెలిసి ఉంటుంది కదా, కుమ్మరి ఆమెల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిల దుమ్ము పేరెను పెద్దవాడి సా మొద్దు వారినది సాలెల మగ్గం సడుగులిరిగినై చేతి వృత్తులా చేతులిరిగినైరో మన పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగల గలిసిందో ఇల్లు కట్టుకునే ఇటుక రాయుకో చేనుల జల్లే ఎరువు కుళ్ళుకో ఎద్దు బండి మున్నోడి సేతుల ఏడాదంతా పని దొరికేది టాటా ట్రాక్టరు టక్కరిచ్చినది రో మన డొంక రోడ్డుకి ఎద్దు బండి గిల్లిగిరి పడ్డదమ్మా. అంటే జనరల్గా కుంకుమ దాసిన బుగ్గ మీద కూడా కంపెనీ రక్కసి కన్నుబడ్డది పూసలోళ్ళ తాలాము కప్పలు కాసిల మునిగి కథమైతున్నాయి బొట్టు బిల్లలు నొసటికొచ్చే గదరా ఈ కర్మ భూమిలా బుట్టదాసరి బతుకులాగమాయే. అంటే నిజంగా గోరటం కన్నా దేన్ని వదిలిపెట్టలేదు. నిజానికి మన గ్రామాలలో బుట్టలు నెత్తిన పెట్టుకొని అద్దాలు తిలకం సీసాలని తిరిగేవాడు, ఇలా అట్లాంటి పరిస్థితి లేకుండా పోయింది. చాలా అసలు ఆయన అన్నీ వాటిని టచ్ చేసిండు. ముఖ్యంగా మాకంటే ఎస్పాలు ఫస్ట్ నుంచి, ఎస్పాలు మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆయన 93లోనే మాకు డప్పు శిక్షణ ఇచ్చిండు ఎస్పాల్ అన్న. ఆయన
93లో వేలేర్పాడు ఆ ప్రాంతంలో మాకు డప్పు శిక్షణ ఇచ్చిండు. ఆయనతోటి పాటు కూడా మేము ప్రోగ్రామ్ చేసాం. జయరాజన్నతో కూడా ఆయన కూడా అప్పుడు న్యూ డెమోక్రసీలో పనిచేశారు జయరాజన్న కూడా అట్లా. ఓకే, గతంలో ప్రజా సమస్యల కోసం పోరాటం పట్టిన క్రాంతి తుపాకీ పట్టుకుని అడవులోకి వెళ్ళి పోరాటాలు చేశారు. కానీ ఆరోగ్య కారణాలిచ్చా తిరిగి జనజీవనం కలిసిన తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి అడవి బాట అవసరం లేదు, కలం పట్టుకుంటే చాలంటూ నిరూపించారు. ప్రస్తుతం జర్నలిస్ట్గా ములకపల్లిలో ఉంటున్న క్రాంతి నిత్యం అక్కడ జరుగుతున్న ప్రజా పోరాటాలపై, ప్రజల సమస్యలపై పోరాటం చేయడం కాకుండా అక్రమాల వెలుగు తీయడం అనేది అతను జయంగా పెట్టుకున్నారు. అంతేకాదు జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కూడా అతను ముందుకు వెళ్ళడం, జర్నలిస్టు సంక్షేమ భవనం కట్టడం కాకుండా జర్నలిస్టుకి ఇల్లు కట్టడానికి, ఇల్లులకి సంక్షేమ ఇల్లు కూడా ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అంటే క్రాంతి చెప్తే మెసేజ్ చాలా స్పష్టంగా ఉంది. ప్రజా సమస్యల పోరాటం జరిగి ప్రజాస్వామ్యంలో చాలా వేదికలు ఉన్నాయి, దానికి తుపాకీ పట్టాల్సిన అవసరం లేదంటూ చెప్తున్నారు. ఇది వారం క్రాంతితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.